పోతున్నావు రైట్ సో అందరూ వెయిట్ చేస్తున్నారా ఉప్పన కోసం సో మీరందరూ ఉప్పన ట్రైలర్ చూసారని నేను అనుకుంటున్నాను అండ్ ఉప్పన మూవీ గురించి డిస్కస్ చేయడానికి నేను మీ అందరి దగ్గరికి వస్తున్నాను సో ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు అండ్ సో మీరందరికీ కృతి శెట్టి హీరోయిన్ చాలా అద్భుతంగా ఉంది అండ్ అలాగే మన హీరో వైష్ణవ్ తేజ్ కూడా సో ఎవరు మాట్లాడతారు ఫస్ట్ కమింగ్ సో చాలా ఎక్సైటెడ్ గా ఇక్కడ ఒక ఫ్యాన్ మంది రెడీగా ఉన్నారు హాయ్ హాయ్ అండి మీ పేరు క్రాంతి సో క్రాంతి ట్రైలర్ చూసారా ట్రైలర్ చూసానండి ఎన్నిసార్లు నేను ఒక 100 టైమ్స్ చూసాను ఓన్లీ ఫర్ మెగా స్టార్ జై పవర్ స్టార్ సరే నాకు అర్థమైంది అండ్ ఒకే ట్రైలర్ని 100 టైమ్స్ చూడడానికి మిమ్మల్ని బాగా లాగిన ఎలిమెంట్ ఏంటి అంటే మీకు ట్రైలర్ మొత్తంలో బాగా నచ్చిన అంశం ఏంటి అంటే నాకు నచ్చింది స్టార్టింగ్లో అంటే లవర్స్ అంటే లైలా పారుల దేవదాస్ అది ఆ డైలాగ్ ఉంది కదా ఆ నా ఫేవరెట్ డైలాగ్ జరం రావాలి ఓకే సో ఉప్పెనలో మనం ట్రైలర్ చూసినట్టయితే కనుక నిజంగా చాలా చాలా బాగున్నాయి డైలాగ్స్ అన్నీ అండ్ చాలా డీప్గా చాలా డెప్త్ మీనింగ్ ఉన్న డైలాగ్స్ కూడా అండ్ డైలాగ్స్కి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో ఎవరు చెప్తారు ఒక మంచి డైలాగ్ మీరా మీరా మీరైతే నా మైక్ లాక్కొని మరి ఇందాక డైలాగ్ చెప్పారు సో మిమ్మల్ని అడగాలనుకుంటున్నా డైలాగ్ చెప్పండి అడిగినప్పుడు చెప్పరు అడిగినప్పుడు మైక్ తీసేసుకుంటారు చెప్పండి ఫ్లోలో వచ్చింది డైలాగ్స్ ఫ్లోలోనే వస్తాయి అంటే మాకు ఇక్కడ తెలిసింది ఓన్లీ మెగాస్టార్ పవర్ స్టార్ ఇంకా మిగతా అంతా మైండ్లో ఇప్పుడు ఏం తిరగది అంతే సరే నాకైతే ఫస్ట్ డైలాగ్స్ చెప్పే ఆడియన్స్ కావాలి డైలాగ్స్ చెప్పే ఆడియన్స్ కావాలి డైలాగ్స్ చెప్పే ఫ్యాన్స్ కావాలి ఓకే చెప్పండి మీ పేరే సాయి కుమార్ హాయ్ సాయి కుమార్ అబద్ధ ఏంటి అబద్ధం గురించి ఏంటి ఏంటి అబద్ధాలు చెప్తే అమ్మాయిలు పుడతారు అనుకుంటే ఎంత అందమైన అమ్మాయిలు పుట్టారంటే మర్డర్ చేసి ఉండాలి సో నువ్వు చెప్పావు ఎప్పుడన్నా అబద్ధాలు లైఫ్లో చాలాసార్లు చెప్పాను ఎంతమంది అమ్మాయిలు పుడతారు అయితే లక్కీ లేదు ఎప్పుడు సరే యాక్చువల్లీ డైలాగ్ కూడా చాలా చాలా బాగుంది వెరీ నైస్ సో నెక్స్ట్ అండ్ హీరో హీరోయిన్కి మధ్య డైలాగ్స్ ఒకటే కాదు అండ్ విజయ్ సేతుపతి గారు చెప్పిన డైలాగ్స్ కూడా ఉన్నాయి మంచి డైలాగ్స్ ప్రేమ అనేది చరిత్రల్లోనే మిగిలిపోతుంది తో స్టార్ట్ అవుతుంది సో ఆ డైలాగ్ ఎవరు చెప్తారు విజయ్ సేతుపతి ఫ్యాన్స్ లేరా ఎవరు ఇక్కడ సో ఎవరు చెప్తారు మరి విజయ్ సేతుపతి గారు చెప్పిన డైలాగ్ హూ ఈజ్ రెడీ అక్కడ ఎవరో బాగా వెయిట్ చేస్తున్నారు కమింగ్ లేదు ఓకే కమింగ్ హాయ్ హాయ్ ఏంటండి మీ పేరు మీ పేరు ప్రకాష్ సో ప్రకాష్ మీరు విజయ్ సేతుపతి గారు ఫ్యానా అఫ్కోర్స్ ఫ్యాన్ చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ ఫ్యాన్ ఇప్పుడు వెయిట్ చేస్తుందంటే చిరంజీవి గారి కోసమే సో ఇప్పుడు డైలాగ్ కావాలంటే విజయ్ సేతుపతి గారు చెప్తానండి సో కావాలంటే చెప్పకండి మీకు నచ్చితే చెప్పండి నచ్చింది కాబట్టి చెప్తాను చెప్పండి ఆకాశం సముద్రం కలుగుతుంది ఎట్రా మరి ఆకాశం వంగితే వెరీ నైస్ చాలా బాగా చెప్పారు సో మొత్తానికి ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది నాకైతే సాంగ్స్ అన్ని చాలా బాగా నచ్చాయండి సో జస్ట్ వెయిటింగ్ ఫర్ మూవీ సాంగ్స్ డెఫినెట్లీ చాలా చాలా బాగున్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ చాలా అట్రాక్టివ్గా చాలా సూదింగ్గా చాలా బాగుంది అండ్ అన్ని సాంగ్స్ మీరు విన్న అన్ని సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి ఫస్ట్ సాంగ్ అండి నీకన్ను నీలి సముద్రం ఐ థింక్ యునానిమస్గా అందరికీ నచ్చిన సాంగ్ ఏంటంటే నీకన్ను నీలి సముద్రం అంటే నేను హమ్ చేస్తే అంత ఎక్స్ట్రాడినరీగా లేదా విషయం నాకు కూడా తెలుసు బట్ ఈ సాంగ్ నిజంగా ఎవరు బాగా పాడగలరు యాక్చువల్లీ అమ్మాయిలు కావాలి నాకు అమ్మాయిలు ఎవరైనా ఫ్యాన్స్ ఉన్నారు డైహార్డ్ ఫ్యాన్స్ మీరు పాడతారా ఈ సాంగ్ అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఎవరున్నారు ఓకే కమింగ్ దర్ సో ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కూడా వచ్చినారు ఐఎమ్ కమింగ్ టు యూ హాయ్ అరే
ఓకే పర్లేదు, నేను అర్థం చేసుకుంటాను మీ భయం, నేను అర్థం చేసుకోగలను. హాయ్. హాయ్. మీ పేరేంటి? ప్రియా. హాయ్ ప్రియా. హాయ్. సో ప్రియా, ఎవరి కోసం వచ్చారు ఈ ఈవెంట్కి? ఎవరి ఫ్యాన్ మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్. ఓకే, సో మెగా ఫ్యామిలీ ఫ్యాన్, హీరోని చూడడానికి వచ్చారు, డెఫినెట్లీ అర్థమైంది. సో ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి, అలాగే మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఆబ్వియస్లీ కామన్ సాంగ్, నీ కన్ను నీలి సముద్రం. ఆ సాంగ్, అరే ఒక్క టూ వర్డ్స్ కాదు, అట్లీస్ట్ పల్లవి చరణం కాకపోయినా ఒక టూ లైన్స్ హామ్ చేయండి. నాకు రాదు సాంగ్, విన్నాను అంతే. జస్ట్ విన్నారా? నేనైతే చాలాసార్లు విన్నాను, మీరు జస్ట్ విన్నారు, నేను నిజంగా చాలాసార్లు విన్నాను. బట్ నాకు ఫ్యాన్స్తో ఆడియన్స్తో పాడించాలనుంది, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే ఓకే, సో నేను అటు ఎగ్జాక్ట్గా రాలేను, బట్ ఇక్కడి వరకు ఐ కెన్ కమ్. సో మొత్తానికి ఇక్కడ ఇంకొక ఫ్యాన్ ఉన్నాడు రెడీగా. హాయ్ అండి. హీరోయిన్ కి పెద్ద ఫ్యాన్ నేను. ఆమె ముసల్ది అవ్వకూడదురా. మనం దడదడలాడిచ్చాడు అసలు డైలాగ్. ఏ సో కృతి శెట్టి, సో వాట్ డిడ్ యు లైక్ ఇన్ హర్? ఏం నచ్చింది తనలో? అందంగా ఉంటుంది, స్మైల్ బాగుంది చాలా, అండ్ కొత్త హీరోని చాలా బాగుంది. సో మోర్ దాన్ దట్, ఒక నేపథ్యం అంటే ఒక నేటివిటీ కూడా కనిపించింది ఆ అమ్మాయిలో, ఏమంటారు? నో నో, ఏం లేదు. తెలుగు అమ్మాయిలాగా చక్కగా హోమ్లీగా, అదే మీరు అన్నట్టు క్యూట్గా మంచి స్మైల్తో ఉంది. నాకు మీకు డైలాగ్స్ బాగా నచ్చాయని అర్థమైంది. సో ఇంకా డైలాగ్ చెప్తారా ఏదన్నా? లేదు, సినిమా రిలీజ్ అయినాక చెప్తా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకో ఈవెంట్కి మళ్ళీ వచ్చి అప్పుడు చెప్తారా? సక్సెస్ మీట్లో మనం కలుద్దాం, ఓకేనా? తప్పకుండా తప్పకుండా కలుద్దాం సక్సెస్ మీట్లో. అప్పుడు రెండు మూడు డైలాగ్స్తో రెడీగా ఉండండి. అప్పుడు రెండు మూడు డైలాగ్స్తో రెడీగా ఉండండి. సో నెక్స్ట్ ఎవరండి? ఓకే కమింగ్ దర్, చెప్పండి. హాయ్. హాయ్ చెప్పండి, ఏంటి మీ పేరు? శ్యామ్. సో హాయ్ శ్యామ్. ఫైన్ ఫైన్, యూ? హాయ్ చెప్ప, హౌ ఆర్ యూ? అడగలే యాక్చువల్లీ, నేను హాయ్ చెప్తేనే బాగున్నాను. వెరీ నైస్, చాలా బాగున్నాను, అందుకే ఈవెంట్కి వచ్చా. సో ఎవరి కోసం? మెగా ఫ్యామిలీ ఫ్యానా? యా యా, మెగా ఫ్యామిలీ ఫ్యాన్. సని చరణ్, రామ్ చరణ్, మెగా పవర్ స్టార్. సరే మొత్తానికి ఇక్కడ బాగానే కవర్ చేశాను, అండ్ నాకైతే అటు సైడ్ రావాలని ఉంది యాక్చువల్లీ. సో చూద్దాం ఇక్కడ ఎంత జోష్ ఉంది, నాకు కావాలి. సరే నాకు ఎక్కడి నుంచి ఎక్కువ సౌండ్ వస్తే నేను అటు సైడ్ వస్తా. అక్కడైతే నిల్చని మరి వెయిట్ చేస్తున్నారు. ఓకే ఐఎమ్ కమింగ్ దేర్. మొత్తానికి ఫస్ట్ అయితే అక్కడికి వెళ్దాం. హాయ్. కూర్చోండి, అందరు కూర్చోండి. హలో చెక్. హాయ్. హాయ్. మీ పేరు? జానీ. సో జానీ, ఎవరు ఫ్యాన్? పవన్ కళ్యాణ్, పవర్ స్టార్. 10 సంవత్సరాలు బట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. పుట్టిన కాని పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉన్నంత వరకు మెగా ఫ్యామిలీ. జై పవర్ స్టార్. సో ఎనీవేస్, మన మూవీ గురించి, ఉప్పెనా గురించి. సో ట్రైలర్ చూసినట్టయితే చాలా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, ఇందాక చెప్పాను. మీరు ఏదైనా మంచి పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి, అది విజయ్ సేతుపతి గారు చెప్పిన డైలాగ్ అవ్వచ్చు, హీరో హీరోయిన్కి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అయి ఉండొచ్చు. నాకు యాక్చువల్గా డైలాగ్ చెప్పడం రాదు. పాట పాడతారా? పాట కూడా రాదు. అప్పటి నుంచి మీరు బాగా ఎగ్జైటెడ్గా అరుస్తూ ఉంటే, అమ్మాయిని చూస్తూ ఉంటే ఓన్లీ అమ్మాయినే చూడాలనిపిస్తుంది, అంత ఉంది బాగుంది హీరోయిన్, అంతే. అది తప్ప ఏమీ లేదు ఇంకా. సో నాకు అర్థమైంది, ముఖ్యంగా కృతి శెట్టిని చూడడానికి ఇక్కడికి వచ్చారు. మెగా ఫ్యామిలీ, ఏ ఫంక్షన్ మెగా ఫ్యామిలీ కోసం వస్తాం, అంతే. ఓకే సో ఇక్కడ వైష్ణ తేజ్. ఓకే చెప్పండి. నేను కీర్తి శెట్టి కోసం వచ్చాను మేడం. కృతి శెట్టి అండి. కీర్తి శెట్టి మేడం. సో అలాగే హీరోయిన్కి చాలు. హీరోయిన్ కోసం వచ్చాను మేడం యాక్చువల్లీ.
సో అలాగే కృతి శెట్టి, ఓకే కృతి శెట్టికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని ఇక్కడ అర్థమైంది నాకు. ఓకే ఇక్కడ ఇంకో ఫ్యాన్, మీరు కూడా కృతి శెట్టి ఫ్యానా? కృతి శెట్టి ఫ్యాన్ అండ్ సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్. ఓకే ధరమ్ తేజ్ గారి ఫ్యాన్ కూడా. సరే మరి మంచి డైలాగ్ చెప్పండి. వీడు ముసలోడు అవ్వకూడదే. ఓకే సో యాక్చువల్లీ అప్పటి అందరు డైలాగ్స్ చెప్తున్నారు, కానీ విజయ్ సేతుపతి గారు చెప్పిన డైలాగ్ ఎవరు చెప్పట్లేదు, ప్రేమ అనేది చరిత్రలోనే మిగిలిపోతుంది అని. విజయ్ సేతుపతి గారు ఫ్యాన్స్ ఎవరులేరు అక్కడ? ఓకే హాయ్, దిస్ ఇస్ నిఖిల్. నేను సాంగ్ పాడాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై పవర్ స్టార్, జై మెగా స్టార్, జై రామ్ చరణ్ తేజ్. ఫస్ట్ నెక్స్ట్ సాంగ్, నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఇష్క సిఫాయా, ఇష్క సిఫాయా, జై పవర్ స్టార్. చాలా బాగాడు ఎనర్జీతో. ఎందుకు ఈ సాంగ్ ఎవరికి డెడికేటెడ్ అండి, ఇంత ఎనర్జీతో పాడారు? ఇంకెవరు లేరండి, చూడాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సాయి శ్రీ, థ్యాంక్ యూ సుమ గారు. గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్. Hearty welcome to Uppana pre-release event. అద్భుతమైనటువంటి కళాకారులు ఎవరెవరో పాటలు పాడారు, డైలాగులు చెప్పారు. ఎక్కడున్నారమ్మా మీరు ఈ పాండమిక్ టైంలో అసలు? అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం టాలెంటు, ఏం టాలెంటు! ఒక్కొక్కళ్ళు లోపల ఉండేటువంటి దేవి శ్రీప్రసాద్ గారిని నిద్ర లేపి మరీ పాటలు పాడారు. ఎక్కడ ఆ కళాకారుడు? ఒకసారి నించోండి, లాస్ట్లో పాటలు పాడాడు. ఓకే మళ్ళీ నాకు కనబడకు. ఓకే, ఎగిసి పడేటువంటి అలలకి అలుపు ఉండదు. మరి అలాంటి అలలే తీరాన్ని తాకడానికి ఉప్పెనలాగా మారితే ఎలా ఉంటుందో తెలుసా? మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా, నవీన్ ఎరనేని గారు అండ్ వై రవిశంకర్ గారు అలాంగ్ విత్ సుకుమార్ గారు నిర్మిస్తున్నటువంటి చిత్రం, బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సూపర్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ తో వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తున్నటువంటి సినిమా అండ్ కృతి శెట్టి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి ఉప్పెన సినిమాలాగా ఉండబోతోంది. ఫిబ్రవరి 12వ తారీఖున ఈ ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ ని తాకబోతోంది. సో ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మెగాస్టార్, పవర్ స్టార్, మెగా ఫ్యామిలీ స్టార్ ఫ్యాన్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. జేబీ ఇన్ఫ్రా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఉప్పెన, పవర్డ్ బై బిగ్ సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, గ్రీన్ మెట్రోస్, బిఎండి, సుచర్ ఇండియా అండ్ ప్రియా గోల్డ్ ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్. విజేత సూపర్ మార్కెట్, మీడియా పార్ట్నర్ బ్రోచిల్, మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. శ్రేయస్ మీడియా ఎప్పటికప్పుడు ఈవెంట్లని చాలా వినూతనంగా చేపడతారు. ఈరోజు ఉప్పెన కోసం ఏకంగా సముద్రాన్నే తీసుకొని వచ్చారు. ఏదమ్మా సముద్రం, ఆ పడవేసుకొని నేను కూడా టెలిపోదాం అనుకుంటున్నాను. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్రియేటివిటీస్కి పెట్టింది పేరు శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఉప్పెన సినిమాలోని పాటలు విడుదలైనప్పటి నుంచి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తున్నారా లేదా? ఆల్రెడీ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు సినిమా సంగీతంతో దీనికంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసేసారు మార్కెట్లో. మరి ఫిబ్రవరి 12th మనందరం మూవీ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభతరుణంలో మైత్రి మూవీ మేకర్స్ ఎలాంటి అద్భుతమైన సినిమాల్ని మనకు అందించారు? శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ అండ్ డైరెక్టర్ సుకుమార్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ. పాండమిక్ తర్వాత ఇదే నేను మిమ్మల్ని చూడడం, సతీ సమేతంగా వచ్చారు, హార్టీ వెల్కమ్. ప్రొడ్యూసర్ గారు, సో సుకుమార్ రైటింగ్స్ అండ్ మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి ఈ సినిమా, ప్రొడ్యూసర్స్ గురించి ఒక ఏవి చూసేద్దాం. అబద్ధాలు ఆడితే అందమైన అమ్మాయిలు పుడతారు సుకుమార్ గారు. లేదండి, మా నాన్న అంతగా ఆడలేదు, బట్ స్టిల్ ఐ డోంట్ నో. బుచ్చిబాబు గారిని అడగాలి. బుచ్చిబాబు గారు, మీ స్పీచ్ మీరు రెడీగా పెట్టుకున్నారు కదా, డైరెక్టర్ బుచ్చిబాబు గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. సుకుమార్ రైటింగ్స్ అండ్ బుచ్చిబాబు గారు కలిసి. ఓకే, మరికొద్ది సేపట్లో ఇక్కడికి హీరోయిన్ హీరోయిన్ వచ్చేస్తున్నారు అండ్ అలాగే ఇవాళ స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు ఆచార్య మెగాస్టార్ చిరంజీవి గారు.
JB Infra proudly presents the pre-release event of Upena, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Green Metro, BMD, Suchir India and Priya Gold are associate sponsors. Vicheta Supermarket, media partner is Brochil, music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Ippudu, Dag Dag song, ento mandi kishtam chetaletandi? Cinema loni anni paatalu hitte. కాకపోతే నీలి సముద్రం ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి ఆ సముద్రంలో మనందరం ఇంకా మునిగి తేలుతూనే ఉన్నాం. ఇప్పుడు ధగ్ ధగ్ సాంగ్ పర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారు యష్ మాస్టర్ అండ్ టీమ్. February 12th రిలీజ్ అవుతుంది. సో థియేటర్స్కి వెళ్ళి ఒరిజినల్గా ఎలా కొరియోగ్రాఫ్ చేశారో ఈ సాంగ్ని చూద్దాము. ఆ డ్రమ్స్ని అడిగితే అవి చెప్తాయి ఆయన పేరు, సితార్ని మీటితే ఆయన పేరు చెప్తాయి, పియానోని మనం ఇలా టచ్ చేసామంటే చాలు ఆయన గురించి చెప్పేస్తాయి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ఆర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన సంగీతం కూడా సముద్రం అంత లోతైనది, ఎంత మనం డిక్ చేస్తే అంత సంగీతం దొరుకుతూనే ఉంటుంది. మెలడీకి మెలడీ, మాస్కి మాసు, క్లాస్కి క్లాసు. దేవిశ్రీ ప్రసాద్ గారు, వండర్ఫుల్ నంబర్. సంవత్సరం అయిపోయింది అనుకుంటాను రిలీజ్ అయ్యి, ఇంకా నడుస్తూనే ఉంది ఆ నీలి సముద్రంలో, మనందరం మునిగి తేలుతూనే ఉన్నాము. ఓకే, సో మరికొద్దిసేపట్లో ఇంకా మనకి కార్యక్రమాలు మొదలయ్యే ముందు కాస్ట్ అండ్ క్రూ, ఉపెన సినిమాకి వర్క్ చేసినటువంటి కాస్ట్ అండ్ క్రూ గురించి ఒక స్పెషల్ ఏవి మనందరి కోసం చూసేద్దాము. ద కంప్లీట్ టీమ్ ఆఫ్ ఉపెన కాస్ట్ అండ్ క్రూ అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దామా. ద కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఉపెన. February 12th కోసం ప్రేక్షకులుగా మనందరం ఎదురు చూస్తున్నాము సినిమా ఎప్పుడు థియేటర్ని తాకుతుంది అని. అయితే ఈ సినిమాలో అవకాశం వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా ఎలా ఉంటుంది, రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది, ప్రేక్షకుల దీవెనలు మాకు కావాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు తెలుసా. దే ఆర్ ద హీరో అండ్ హీరోయిన్ వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఉప్పెన చిత్రం హీరో హీరోయిన్ ఈ పేర్ వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి, విషింగ్ యూ ఆల్ సక్సెస్, ఆల్ ద బెస్ట్. అండ్ ఏమంటారు ప్రేక్షకులు, February 12th కి సినిమా థియేటర్స్కి వెళ్ళి చెబుతారు. సో ఇప్పుడు మీలో అబ్బే అప్పుడే కాదు ఇక టైం ఉంది మాట్లాడడానికి. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్మోస్ట్ చిన్నపాటి దీపావళి పండుగ చేశారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరి సర్నేమ్స్ చక్కగా రైమింగ్గా ఉన్నాయి, అందుకనే వచ్చి ఫస్ట్ సాంగ్ని విడుదల చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకళ్ళు తిరుమల, ఇంకొకళ్ళు కుడుమల. ఎస్, లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ కిషోర్ తిరుమల గారు అండ్ వెంకీ కుడుమల గారు టు ప్లీజ్ కమ్ అండ్ రిలీజ్ ద సాంగ్. వెంకీ గారేమో మనకి చలో భీష్మ అన్నారు, కిషోర్ గారేమో రెడ్ అండ్ చిత్రలహరిని మనకు అందించారు. హార్టి వెల్కమ్ అండి మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్ తరఫున. అండ్ ఇప్పుడు ఒక సాంగ్ మీ చేతుల మీదుగా రిలీజ్ అవబోతుంది. సాంగ్ లాంచ్ చాలా రోజులైనా మీరు మర్చిపోలేదు, వెరీ గుడ్. ఎస్, చెప్పారు కదా ఏంటి గారు, మామూలుగా మీ సంగీతం వింటేనే గుండె దగ్ దగ్ కొట్టుకుంటుంది, ఇప్పుడు ఈ దగ్ దగ్ వింటే ఇంకా కొట్టుకుంటుంది. ఓకే, సో ఎవరు ఫస్ట్ మాట్లాడుతున్నారు? ఎస్, మీడియా వారికి, మెగా అభిమానులకి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఉప్పెన నిర్మాతలైన దర్శకులు సుకుమార్ గారికి, నవీన్ గారికి, రవి గారికి, రాక్ స్టార్ దేవి ప్రసాద్, దేవిశ్రీ ప్రసాద్ సార్,
ఒరేంజ్ జోన్ మ్యూజిక్ సినిమాకి మీ మ్యూజిక్ ఎంత పెద్ద అసెట్ అందరికీ తెలిసిందే. అండ్ డైరెక్టర్ బుచ్చిబాబు, మీ ప్రేమ టీజర్ ట్రైలర్లోనే ఇలా ఉందంటే సినిమాలో ఒరేంజ్లో ఉంటుందని అర్థమవుతుంది. అండ్ వైష్ణవ్, తేజు బ్రదర్ అంటే నా బ్రదర్ లాగే. అండ్ కృతి, విజయసేతుపతి, ద హోల్ ఉపెన క్యాస్ట్ అండ్ క్రూ, ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాకి చాలా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. వెంకీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడ సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఒక టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్కి తన డ్రీమ్ డెబ్యూ ఈ రేంజ్ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు, అండ్ నాకు తెలిసి బుచ్చిబాబు కూడా దీనికంటే డబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది సార్. టీజర్, సాంగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ నాకు ఎక్కడ ఇది కొత్త వాళ్ళు సినిమాలాగా అస్సలు అనిపించట్లేదు సార్. ఎక్కడ చూసినా సరే అందరూ చాలా ఎక్స్పీరియన్స్డ్గా, అసలు సినిమా కూడా చాలా బాగుంది. అండ్ వైష్ణవ్, నేను వైష్ణవ్కి 2016లో ఎప్పుడో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లిలో కనిపిస్తే, చాలా ప్రామిసింగ్ ఉన్నావు, సూపర్ ఉన్నావు అని. సో తను మొన్న నాకు చెప్తుంటే తెలిసిందనమాట, ఆ మెసేజ్ మొన్న చూసుకున్నాడు. బట్ వైష్ణవ్ చాలా బాగున్నావు, అండ్ కృతి కూడా చాలా బాగున్నారు. ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి ఇంత బజ్ రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ డిఎస్పి సార్. సార్ నిజంగా మీరు కుమ్మేశారు, అసలు మ్యూజిక్ చాలా బాగున్నాయి, రోజు రిపీట్ లిస్ట్లో వెళ్తున్నాయి. అండ్ ఇంకా మైత్రి మూవీస్కి వస్తారండి, ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నప్పుడు మల్టీప్లెక్స్ వస్తే షాక్ అయ్యాను, అంటే 4-5 సినిమాలు ఒకే దగ్గర ఉంటాయా, 4-5 థియేటర్లు ఒకే దగ్గర ఉంటాయని. సేమ్ నాకు మైత్రి మూవీస్ చూస్తుంటే ఇప్పుడు మూవీ ప్రొడక్షన్లో మల్టీప్లెక్స్ లాగా ఉంది సేమ్, అంటే చాలా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఒక దగ్గరే జరుగుతున్నాయి. అండ్ దీనివల్ల చాలామందికి వర్క్ దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాలాంటి యంగ్ డైరెక్టర్స్కి కూడా చాలా మంచి హోప్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చంద్రబోస్ గారు రాసినటువంటి అద్భుతమైనటువంటి పాటని రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో జేబీ ఇన్ఫ్రా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఉపెన, పవర్డ్ బై బిక్సి, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, గ్రీన్ మెట్రో, BMD, Suchir India and Priya Gold are associate sponsors. Vijeta Supermarket, music is on Aditya Music, our media partners are Brochil, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. A very hearty welcome to director Sandeep Reddy Vanga and a hearty welcome to Shiva Nirvana. Arjun Reddy maatladtar, ninnukore director maatladtar mari koddi sepatlo. And ippudu దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి మనం ఎంతసేపు అయినా మాట్లాడచ్చు, ఆయన మీద ఒక ఏవీ సరిపోదు. ఎందుకంటే ఆయన ఏవీలకి కంటెంట్ ఇచ్చేటువంటి మ్యూజిక్నిచ్చారు. దేవి గారు, యోర్ మ్యూజిక్ ఈజ్ ఎవర్ లాస్టింగ్, ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. సముద్రంలాగా, ఆ చంద్రుడిలాగా, సూర్యుడిలాగా మీ సంగీతం కూడా. లెట్స్ హ్యావ్ అ స్పెషల్ ఏవీ ఆన్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ప్లీజ్. దేవిశ్రీ ప్రసాద్ గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. పెళ్ళైనా మీ పాటలే, సీమంతమైనా మీ పాటలే, పంచల ఫంక్షన్ అయినా మీ పాటలే, ఓణీ ఫంక్షన్ అయినా మీ పాటలే, ఆఖరికి ఎవరైనా బకెట్ తనేస్తే కూడా మీ పాటలే ఉన్నాయి. అన్ని దేవి గారి పాటలతో మనకి ఒక్కరోజైనా గడుస్తుందా చెప్పండి, ఆయన పాటలు వినకుండా. దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. మరి ఈ నీలి సముద్రం ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది. February 12th మొత్తంగా వెళ్ళి సినిమాలో చూడబోతున్నాము, బట్ బిఫోర్ దాట్ పర్ఫామ్ చేయడానికి యష్ మాస్టర్ అండ్ టీమ్ రెడీగా ఉన్నారు. లెట్స్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. యష్ మాస్టర్ అండ్ టీమ్ టు పర్ఫామ్ నీకన్ను నీలి సముద్రం. ఈ సాంగ్ ఎన్ని జనరేషన్స్ అయినా ఇలా మారు మ్రోగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఇక్కడికి ఎంటర్ అవుతున్నటువంటి మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి గారికి అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఫ్రమ్ ద హోల్ టాలీవుడ్ ఇండస్ట్రీ. విజయ్ సేతుపతి గారు, we are so happy to have you here. Uppena cinema lo oka pratyekamaina paathralo manaki kanipinchabothunnatuvanti Vijay gari kosam prekshakule kaadu venditera kuda eduru chustundi. On February 12th Uppena in theaters. Makkal Selvan ante people's treasure, nijangane film industry ki dorikinatuvanti ఒక ఆణిముత్యం విజయ్ సేతుపతి గారు. ఎలాంటి పాత్రలోకైనా సరే అలవోకగా పరకాయ ప్రవేశం చేయగలిగినటువంటి సత్తా ఉండే అద్భుతమైన నటుడు విజయ్ సేతుపతి గారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ, హార్టీ వెల్కమ్ టు యూ. సో జేబీ ఇన్ఫ్రా ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఉపెన, పవర్డ్ బై
Big C, KLM Fashion Mall, Keep Loving More, Green Metro, BMG, Suchir India and Priya Gold are associate sponsors, Vicheta Supermarket, Media Partner, Brochil, and music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఇక చిత్రంలోని మరొక సాంగ్ని విడుదల చేయడానికి మరో ఇద్దరు దర్శకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్, ఈ డైరెక్టర్ ఫిలిం ఇండస్ట్రీలో కథల ట్రెండ్ని కేవలం టాలీవుడ్లోనే కాదు మొత్తం భారతదేశంలోనే ఒక చిన్న మార్పుని తీసుకొచ్చారు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషనల్ సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ సందీప్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే మజిలీ నిన్ను కోరి లాంటి సబ్జెక్ట్స్తో ప్రేక్షకుల సోల్ని టచ్ చేసినటువంటి డైరెక్టర్ శివ నిర్వాణ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు రిలీజ్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ఉప్పెన. బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా శ్యాందత్ అద్దరిపోయింది, సూపర్. సో ప్లీజ్ సందీప్ గారు, శివ గారు, సందీప్ గారు ఎలా ఉన్నాయండి సాంగ్స్? చాలా బాగున్నాయి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఫిబ్రవరి 12th ఉప్పెన. గుడ్ ఈవినింగ్ ఆల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ తెలుగు సాంగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ గ్రేట్ దేవిశ్రీ ప్రసాద్ గారు, గ్రేట్ వర్క్. అండ్ ట్రైలర్ లుక్స్ అమేజింగ్. చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు పేర్. దట్ వెరీ రేర్లీ హ్యాపెన్స్ ఫర్ ఎ లవ్ స్టోరీ. అండ్ ఐ హర్డ్ ద స్టోరీ, ఇట్స్ అ గ్రేట్ స్టోరీ అండ్ ఐమ్ ష్యూర్ ఇట్ విల్ వర్క్ లైక్ క్రేజీ. హోపింగ్ టు బి ఎ బిగ్ బ్లాక్ బస్టర్. అండ్ మైత్రి మూవీస్ నవీన్ గారికి, రవి గారికి కంగ్రాచులేషన్స్. దేవిశ్రీ గారికి అండ్ వైష్ణవ్ తేజ్ అండ్ కృతి శెట్టి, యు లుక్ రియల్ గుడ్. ఐ మీన్ యు లుక్ లైక్ రియల్ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ గ్రేట్ టు సీ ద ట్రైలర్. అండ్ సుకుమార్ గారు, ఐ మీన్ ఇట్స్ అ గ్రేట్ ఫైండ్ ఫర్ బుచ్చిబాబు. బుచ్చిబాబు గ్రేట్ గ్రేట్ వర్క్. వెన్ యూ టోల్డ్ ద స్టోరీ నాకు సీరియస్గా, ఐ మీన్ ఇక్కడికి వచ్చామని మాట్లాడట్లేదు, సీరియస్గా వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఐ ఫెల్ట్ ఇలాంటి ఐడియా నాకు ఎందుకు రాలేదని అనిపించింది. ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. ఐఎమ్ ష్యూర్ ఇట్ ఐ మీన్ బిగ్ ఎట్ ద బాక్స్ ఆఫీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. శివ గారు, హలో ఎవరీవన్ అండి. హాయ్ ఎవరిబడి. కరోనా తర్వాత ఫస్ట్ రిలీజ్ అవుతున్న, ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ రిలీజ్ అవుతున్న ఒక బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ఇది. సూపర్ లవ్ స్టోరీ. ఆల్మోస్ట్ ఈ కరోనా టైం, ఈ క్రైసిస్, ఇవన్నిటిలో అసలు మనం లవ్ స్టోరీస్ చూడడమే మానేసాం. ఆల్మోస్ట్ బయట కూడా ప్రేమించుకోవడమే మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ ఉప్పిన ఫెబ్ 12 నుంచి మళ్ళీ ప్రేమను గుర్తేస్తుంది సినిమా, ప్రేమించుకోవడానికి గుర్తేస్తుంది. మళ్ళీ అందరికీ ప్రేమ కథల మీద ఇష్టం పెరిగేలా చేస్తుందని తెలుస్తూ ఉంది. సో రిలీజ్కి ముందే లవ్ స్టోరీకి కుదరాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో కుదిరినట్టు నాకు చాలా క్లియర్గా కనిపిస్తుందండి. ఫస్ట్ మనకి ఈ సినిమా, మనం అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలుస్తుంది, బయట అందరికీ తెలిసింది విత్ మ్యూజిక్ అండి. అసలు సూపర్ సాంగ్స్. నేను మాట్లాడాలనుకున్నప్పుడే ఒక మాట చెప్పాలనుకున్నాను దేవి గారికి. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చి స్ట్రగులింగ్ టైంలో ఉన్నప్పుడు లవ్ స్టోరీస్కి మీరు ఇచ్చే మ్యూజిక్ ఆనందం, మన్మధుడు, అవన్నీ తర్వాత స్టార్స్తో చేసేటప్పుడు మధ్యలో ఎక్కడో ఒక అథెంటిక్గా ఒక ప్యూర్ లవ్ స్టోరీలో మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఎప్పుడూ వింటాం అనుకున్నప్పుడు దిస్ ఈజ్ ద ఫిల్మ్. ఉప్పెన ఆల్ సాంగ్స్. అలాగే విజువల్స్, శ్యామ్దత్ గారి విజువల్స్ సూపర్బ్గా ఉన్నాయి, గ్రేట్. అలాగే మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ మొత్తంలో నాకు పర్సనల్గా నచ్చింది ఏంటంటే, ఎప్పుడు కూడా ట్రేడ్ని, మార్కెట్నే కాకుండా అప్పుడప్పుడు ఐడియాని బలంగా నమ్మి సినిమాలు చేసేవాళ్ళు కూడా కావాలండి ఇండస్ట్రీలో. దట్ ఈజ్ మైత్రి మూవీ మేకర్స్. నాకు ఎంత నచ్చిందంటే, ఒకవేళ నేను నిన్ను కోరితో కాకుండా ఇలాంటి ఐడియాతోనే ఇంత క్యాన్వాస్లో సినిమా అసలు చేయగలమని ఊహించడానికి కూడా చాలా కష్టం. ఆ ప్రాసెస్లో ఇద్దరు వ్యక్తులండి, ముగ్గురు వ్యక్తులు, నవీన్ గారు, రవి గారు అండ్ వన్ అండ్ ఓన్లీ సుకుమార్ గారు. నిజంగా అబ్బాయి బుచ్చిబాబు, ఆయన మామూలుగా అతను అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మేము డైరెక్టర్లు అయినా కూడా ఆయన చేసే దాంట్లో మేము ఒక 5% కూడా చేయలేమేమో. ఆయన దగ్గర స్టూడెంట్ని ఆయనతో పాటు ఇక్కడ తీసుకొచ్చి ఆయనకి అక్కడ చదువు నేర్పి, ఇక్కడ సినిమా నేర్పి, మళ్ళీ డైరెక్టర్ని చేసి తన ఒక హిమాలయాలంత డ్రీమ్ని చూస్తే, ఆ హిమాలయాల దగ్గరికి అలా తీసుకెళ్లారండి తనని. దానికి సపోర్ట్ చేసిన నవీన్ గారికి, రవి గారికి, మైత్రి మూవీ మేకర్స్కి. ఇండస్ట్రీలో ట్రేడు, మార్కెటే కాకుండా ఒక నమ్మకం, ఒక ఐడియా గురించి బలంగా వెళ్ళడం అది చాలా తక్కువ మంది చేస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ కరోనా, ఇంత బడ్జెట్ అయిన లవ్ స్టోరీ,
ఇప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ ఇంత గ్రాండ్గా చేస్తారంటే మీ ఓపిక దండం స్వామి, మీ నమ్మకానికి ఒక దండం. సూపర్, చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి. మనస్ఫూర్తిగా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధించాలి. ఎంతోమంది యాస్పైరింగ్ అసెండేటర్లకి పెద్ద పెద్ద కలలకనే కానీ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పిస్తుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. బుచ్చి నాకు ఒక చాలా లేట్గా పరిచయం, ఐ మీన్ రీసెంట్గానే పరిచయం అయ్యాడు. 10-10 నిమిషాలు మాట్లాడు. సేమ్ సుకుమార్ గారిలో ఉన్న ప్యూరిటీని కూడా అలాగా తీసుకున్నాడు తను. మాటల్లో స్వచ్ఛత, రైటింగ్లో ఒక ప్యూరిటీ, అద్భుతం. నేను ఆల్రెడీ కొంతవరకు విన్నాను, స్టోరీ కానీ సీన్స్ కానీ కన్సీవింగ్ కానీ షాక్ అయిపోయి సర్ప్రైజ్ అయిపోయాను. అంత బాగుంది, మనస్ఫూర్తిగా మనసు నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. సినిమా చూడండి, ఫెబ్రవరి 12, సూపర్గా ఉంటుంది. సో ఫాల్ ఇన్ లవ్ విత్ ఉపెన. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివగారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. అవైటింగ్ ఫర్ బోత్ ఆఫ్ యువర్ మూవీస్ వెరీ వెరీ సూన్. ఎక్స్క్యూజ్ మీ, మీరు డైరెక్టర్ హరిశంకర్ గారేనండి? ఆ హెయిర్ కట్ ఆ లుక్స్ చూసి కొత్త హీరో ఎవరో వచ్చారేమో ఇండస్ట్రీకి అనుకున్నాం మేము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్లో మూవీ చేస్తున్నటువంటి హరిశంకర్ గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఉప్పెనని కళ్ళకి కట్టినట్టుగా చూపించినటువంటి సినిమాటోగ్రాఫర్, సినిమాకి సంగీతం ఎంత బలమో ఆ సంగీతాన్ని అలాగే క్యారెక్టర్స్ని డైరెక్టర్ కళ్ళతో చూపించగలగడం కూడా అంతే పెద్ద బలం. సో శ్యామ్ దత్ సైనుదీన్ గారు కమల్ హాసన్ గారి మూవీస్కి వర్క్ చేసినటువంటి ఆ అనుభవంతో ఇక్కడ అద్భుతాన్ని సృష్టించారు ఉప్పెన సినిమాకి సినిమాటోగ్రాఫర్గా. హార్టి వెల్కమ్ టు శ్యామ్ దత్. అందరికీ నమస్కారం. నేను ఈ మూవీ చాలా ఇష్టంగా షూట్ చేశాను. నాకు ఈ మూవీలో ఫస్ట్ ఆర్ డైరెక్టర్ రామాకి థ్యాంక్స్ చెప్పాలి, తర్వాత సుకుమార్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ మై యాక్టర్స్ and with the story and with the director. Thank you so much. Thank you so much, Shyam. Looking forward to seeing your cinematography on February 12th. Thank you. Adbhutanga perform chesthe manchi natudu avutadu. Aa natudu alage characters ni inka adbhutanga perform chesthe aa natudikantu oka brand erpadipothundi. Aa brand sahajvatvanike synonym ga marite, sahajatvanike synonym ga marite aayanne ఏమంటాము, విజయ్ సేతుపతి గారు అంటాము. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారి గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. వెండి తెర మురిసిపోతుంది విజయ్ సేతుపతి గారి నటనని చూసి. సార్, హార్టీ వెల్కమ్ వన్స్ అగైన్ టు ఉపెన ప్రీ రిలీజ్, అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ February 12th. ఐ థింక్ దట్స్ వాట్ మేక్స్ యూ మక్కల్ సెల్వన్. నమస్కారం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So JB Infra proudly presents the pre-release event of Uppena, powered by Big C, KLM Fashion Mall, Keep Loving More, Green Metro, BMG, Suchar India and Priya Gold, our associate sponsors, Vijeta Supermarket, our brand partner Brochil, and the music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Next song release cheyadaniki ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి డైరెక్టర్ కొరటాల శివగారికి సాదర స్వాగతం. శివగారు, హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి అభిమానులు ప్రేక్షకులే కాకుండా ఎన్టీవీ అండ్ అలాగే TV9లో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. వెల్కమ్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక సాంగ్ని రిలీజ్ చేయడానికి వేదిక మీదకి ఒక క్రాక్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ గారిని అండ్ వెంకీ మామ డైరెక్టర్ బాబీ గారు కూర్చుందాం అనుకుంటున్నారా? అప్పుడే రండి, రండి స్టేజ్ మీదకి వచ్చేయండి మీరు. కమాన్, క్రాక్తో సూపర్ సక్సెస్ కొట్టిన గోపీచంద్ మలినేని గారు, కంగ్రాచులేషన్స్. ఇన్ఫ్యాక్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఈ పాండమిక్లో మొదలైందే క్రాక్ సినిమాతో. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదామా? హస్తవాసి బాగుంది. హాయ్ బాబీ గారు,
సాంగ్ రిలీజ్ గోపిచంద్ మల్లేని గారు అండ్ బాబీ గారు మన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి మీరు ఎలాంటి సలహాలు సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు బుచ్చిబాబు గారు స్పీచ్ గురించి కాదు ఓకే గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే మీడియా మిత్రులకి మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్తే అలానే వేదిక ముందున్న పెద్దలందరికీ నేను చాలా 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 ఆనందంగా ఉంది రెండు విషయాల్లో ఓజే తర్వాత ఫస్ట్ ఇక్కడ ఉప్పెన ఇది ఫస్ట్ ఒక డైరెక్టర్కి ఫస్ట్ ఒక డ్రీమ్ ఉంటుంది ఫస్ట్ ఫిలిం అనేది చాలా పెద్ద డ్రీమ్ ఆ డ్రీమ్ని బుచ్చిబాబుకి బుచ్చిబాబు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి సుకుమార్ గారు మైత్రి మూవీస్ రవి గారు నవీన్ గారు వీళ్ళు ఉండటం ఒక ఫస్ట్ ఫిలింకి అలానే ఇంకో రెండో అదృష్టవంతుడు వైష్ణవ్ తను కూడా తర్వాత కీర్తి మీరు కూడా మీ ముగ్గురికి ఒక మంచి సూపర్ డెబ్యూట్ ఫిలిం ఇది నిజంగా చాలా రోజులు అయింది ఒక మంచి లవ్ స్టోరీ చూసి ఈ సినిమా సాంగ్స్ చూస్తుంటే వింటుంటే ఎక్స్ట్రార్డినరీ దేవి గారు మీ మ్యూజిక్ నేను ఎప్పుడూ పెద్ద ఫ్యాన్ అండి ఈ వేదిక విధంగా మీద నుంచి చెప్తున్నా మీతో పనిచేసే అదృష్టం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తర్వాత నాకు చాలా అత్యంత ఇష్టమైన ఆర్టిస్ట్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గారు సూపర్బ్ సార్ తెలుగు సినిమాలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాలాంటి డైరెక్టర్స్ చాలామంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు లవ్ టు వర్క్ విత్ యూ సార్ చాలా చాలా ఇదే ఇప్పుడు నేను నిజంగా నాకు చాలా ఎందుకు అంటుంది బుచ్చిబాబు గురించి చెప్తున్నానంటే బుచ్చిబాబుకి నేను చూస్తూ ఉండేవాడిని చెన్నైలో తప్పన అంటే నేను నాకు ఒకవైపు క్రాక్ ఆర్ఆర్ జరుగుతూ ఉండేది బుచ్చిబాబు ఉప్పెన ఆర్ఆర్ జరుగుతూ ఉండేది సినిమా అంటే చాలా ప్యాషన్ తోటి చాలా కల్మషం లేని మనిషిలా కనిపించాడు నాకు కనపడిన 10 నిమిషాలు 15 నిమిషాలు మేము మాట్లాడుకున్నా సినిమా కూడా అంత ప్యూర్గా తీసాడు అనిపిస్తుంది డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలానే ఈ సినిమా విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి శ్యామ్దత్ గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండి అలానే ఈ సినిమాలో చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఫిబ్రవరి 12న ఒక మంచి సినిమా ఉప్పెన ఒక లవ్ స్టోరీ రాబోతుంది అందరూ వచ్చి ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయండి వన్స్ అగైన్ సుకుమార్ గారు మైత్రి మూవీస్ నవీన్ గారు రవి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ బాబీ గారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారం అలానే మెగా అభిమానులకి పేరు పేరున నమస్కారం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ సో అలాంటి పాఠాలు గుణపాఠాలు చెప్పే ఒక మెగా ఆచార్య స్కూల్లోంచి వస్తున్న వైష్ణవ్ తేజ్కి వెల్కమ్ ఆ స్కూల్లోంచి వస్తున్న స్టూడెంటు కాబట్టి నువ్వు ఫస్ట్ స్టెప్ ఎక్కడ సక్సెస్ అంటే ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం బ్రదర్ వెరీ వెరీ డేరింగ్ స్టెప్ తీసావు అంటే ఫైట్స్ సాంగ్స్ ఇలా కాకుండా ఒక ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ సినిమా ఇది అన్ని ఎలిమెంట్స్ ఉంటూ సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వైష్ణవ్ తేజ్ అలానే ఏమిటిది నాకు తెలియకుండా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేస్తున్నారని
this event. Thank you. Over to Bobby Garu. Brothers, Jay Megastar, Jay Jay Megastar. నేను ఫినిష్ చేసి మీలాగే మెగాస్టార్ గారిని చూసుకుంటాను. సో మన జీవితంలో ఎదగాలంటే ఓ మంచి స్కూల్లో జాయిన్ అవ్వాలి, ప్రైవేట్ క్లాసెస్కి వెళ్ళాలంటారు, అదొక ఆప్షను. రెండో ఆప్షను ప్రపంచం అంతా తిరిగేయాలి. డబ్బు ఉన్నోళ్ళు వరల్డ్ టూర్ అంటారు, డబ్బు లేనోడు గాలి తిరుగు తిరిగాడు అంటాడు. అలా తిరిగినా నాలెడ్జ్ వస్తుంది, జీవితంలో ఎదగచ్చు. వైష్ణవ తేజకి మూడో ఆప్షన్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి అనే మహావృక్షం నీడలో నిలబడి మన కోటాల శివ గారి స్టైల్లో చెప్పాలంటే ఆ మహావృక్షం నీడలో నుంచి ఆయన చెట్టుని గమనిస్తే చాలు. ఆ ఆకుల మీద ఉన్న ఎన్నో పాఠాలు, ఆ బెరడ్లో ఉన్న ఎన్నో బంధాలు, అవమానాలు ఎన్నో ఎన్నో తట్టుకుంటూ భూమిలో చీల్చుకుపోయి వచ్చిన వేరులు, ఇవి గమనిస్తే ఆటోమేటిక్గా నువ్వు పెద్దోడు అయిపోతావు, ఎలా ఒబిడెంట్గా ఉండాలో తెలుసుకుంటావు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ వైష్ణవ్ తేజ్. అలానే బుచ్చిబాబు, జనరల్గా మనం కొంతమంది వ్యక్తులు కలిస్తే వీడు చాలా తెలివిగలడు లేదా చాలా మంచోడు చాలా ముదురని తెలిసింది. బట్ బుచ్చిబాబుని కలిసిన తక్కువ సమయంలోనే మంచితనంతో పాటు విపరీతమైన నాలెడ్జ్ ఉన్న పర్సన్. ఎంత నాలెడ్జ్ ఉందంటే ఆల్మోస్ట్ కుళ్ళు వచ్చి అంత నాలెడ్జ్ ఉంది దానికి. సో బుచ్చిబాబు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సుకుమారి గారి స్కూల్ నుంచి వచ్చిన స్టూడెంట్ నువ్వు కూడా, వారంటీ గ్యారంటీ అన్నీ ఉంటాయి నీ స్క్రిప్ట్కి ప్రాజెక్ట్కి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అలానే డిఓపి గారు విజువల్స్ కానీ, తర్వాత దేవి గారి మ్యూజిక్ గురించి ఒక మాట చెప్పాలి. ఒకసారి ఎప్పుడు నేను బుచ్చిబాబు గారు కలిస్తే నాకు సందీప్ రెడ్డి వంగ గారికి ఒక ట్యూన్ వినిపించాడు, అది ఇంకా మార్కెట్లో రిలీజ్ అవ్వాల. మా మానాన్ని మేమేదో మసాలా దోశ తింటే టీజ్ చేసి అది ఎప్పుడొస్తో రిలీజ్ అవుతుందో తెలియదు. మనం ప్రొడ్యూసర్కి ఫోన్ చేసి పంపమని అడగలేం. వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మొన్న వచ్చిన తర్వాత రీప్లేలో వింటా ఉన్నాను, దేవి గారు ఈ సినిమాని మీరు హద్దుకున్నారు, మ్యూజిక్ ఇవ్వటం కాదు టోటల్గా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అలానే మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి సార్, మీకు అందరూ ఇక్కడ తెలుగు వాళ్ళందరూ మిమ్మల్ని మా సొంత వ్యక్తిలాగా ఫీల్ అవుతున్నాను సార్. మీరు చేసిన అన్ని ఫిలిమ్స్ సైరా అవ్వచ్చు, మొన్న మాస్టర్ అవ్వచ్చు, మీరు కనపడంగానే విజిల్స్ వేస్తున్నాం. వెల్కమ్ టు ద తెలుగు ఫ్యామిలీ సార్, వీఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్స్, ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ నేను ఎందుకు పర్టికులర్గా పోవాలనుకుంటున్నానంటే ఫస్ట్ సినిమా, ఫస్ట్ టైం చెప్పిన కుర్రోడు, ఫస్ట్ లాంచ్, వ్యాపారం కోసం చూసుకుంటే ఎంతో కొంతలో తీసేసిన మెగా బ్యానర్ చూసి అందరూ కొనేసుకుంటారు. కానీ వాళ్ళు దీన్ని నమ్మి ఎంత ఖర్చు పెట్టినా పర్వాలేదని ఈ సినిమాని వాళ్ళు ప్రేమించి తీశారు. సార్ థ్యాంక్ యూ బుచ్చిబాబు గారిని నమ్మినందుకు, ఇలాంటి ఒక ప్రోడక్ట్ మా ఆడియన్స్కి ఇస్తున్నందుకు. ఐ విష్ యూ అండ్ మిగతా క్యాష్ ఏమన్నా మర్చిపోతే క్షమించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు, ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ గోపిచంద్ గారు ఇంకేదో చెప్పాలనుకుంటున్నారు. మెగాస్టార్ గారు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాలనిపించింది. సార్ నమస్తే సార్, నేను అందరవాడు సినిమాకి అసోసియేట్ వర్క్ చేస్తున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత ఇష్టమైన మేనల్లుడు వైష్ణవ్, దాంట్లో ఒక చిన్న బుడ్డోడు లాగా క్యారెక్టర్ చేశారు, గోవిందరాజుల కొడుకు క్యారెక్టర్, కళ్యాణ్ క్యారెక్టరు. ఎంత నేను షూటింగ్లో చూశాను, ఎంత ఆప్యాయంగా చూసుకునేవాళ్ళంటే బుజ్జిగా అంటే అంత బాగా చూసుకునేవాళ్ళకు. నిజంగా సార్ మీ మేనల్లుడు చాలా పెద్ద హీరో అవుతాడు సార్, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. కరం మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసిన వెన్నెలాంటి మనసున్న చిరంజీవి గారికి పెన్ను వంచి నమస్కరిస్తున్నాను. రంగస్థలం వేడుకలో నన్ను ఆశీర్వదించారు, ఆయన మాట ఆయనకే నైవేద్యంలాగా చేశాను, చాలా సంతోషంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడడం తప్పు, కొన్ని సందర్భాల్లో తక్కువగా మాట్లాడడం తప్పు. మొదటి తప్పు నేను ఎప్పుడూ చెయ్యలేదు, రెండవ తప్పు ఇప్పుడు చెయ్యను. ఉప్పెన అనే మాటకు అర్థం ఉప్పు ప్లస్ పెన, పెన అంటే బంధం, ఉప్పుతో కూడిన బంధం, ఉప్పు నీటి బంధం అని అర్థం. ఉప్పు నీటికి ఒక స్వభావం ఉంది, ఏంటంటే ఎంత తాగినా మన దాహం తీరకుండా ఇంకా దాహం పెరుగుతూ ఉంటుంది. ఉప్పు నీరు తాగిన కొద్దీ మన దాహార్తిని పెంచుతుంది. అట్లాగే ఈ సినిమా కథ కూడా అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఎంత లోతుకు మునిగినా వాళ్ళ ప్రేమార్తి తగ్గదు, పైగా పెరుగుతుంది. రేపొద్దున సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత చూసినా కూడా మళ్ళీ 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 చూడాలనే హృదయార్తి కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఉప్పెన టైటిల్ పెట్టారేమో అనిపిస్తుంది. బుచ్చిబాబు గారు, చిన్నప్పుడు ఒక టీవీలో ఒక సాంగ్ విన్నాను, బుచ్చిబాబు అందరికీ నచ్చు బాబు అని.
రేపొద్దున సినిమా విడుదలైన తర్వాత మీరందరికీ నచ్చుతారు. చూడడానికి చాలా చిన్నగా పరమాణువు పరిమాణంలో ఉన్నారు మీరు, పరమాణువు పరిమాణంలో, కానీ దాన్ని విచ్ఛిన్నం చేస్తే వచ్చే అనంత శక్తి లాంటి మేధస్సు మీది. మీకు నా జోహార్లు. సినిమా చూస్తున్నప్పుడు మీ ప్రతిభ ఏంటో అర్థమవుతుంది. వామనావతారంలాగా ఉన్నారు, ఒక్క మాటలో చెప్పాలంటే వామనుడిలాగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే పోతన భాగవతంలోని ఒక పద్యం గుర్తొస్తుంది, రవిబింబం ఉపమింప బాత్రమగు చిత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై చవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్గంటయై నూపుర ప్రవరమై పదపీఠమై వటుడు దాన్ బ్రహ్మాండంబు నిండుచోనన్నట్టు ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క సన్నివేశం చూస్తూ ఉంటే చిట్ట చివరికి పతాక సన్నివేశంలో వెండితెర మొత్తం నిండిపోయే ప్రతిభ మీది. వామనుడు కాస్త త్రివిక్రముడి అవతారం ఎత్తుతాడు. అసలు సిసలైన త్రివిక్రమత్వము, నిజాయితీ గల త్రివిక్రమత్వము, మచ్చలేని మరకలేని త్రివిక్రమత్వాన్ని తెలుగు ప్రేక్షకులు రేపు రుచి చూడబోతున్నారు. తర్వాత మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లిదండ్రుల గొప్పతనం, మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీ తల్లిదండ్రుల గొప్పతనంతో పాటు మీ గురువు గారి ఆశీర్వాదం, సుకుమార్ గారి ఆశీర్వాదం కూడా ఉంది. సుకుమార్ గారు వటవృక్షం లాంటి వారు, మహావటవృక్షం లాంటి వారు. వటవృక్షం కింద ఏ చెట్టు పెరగదు, ఎదగదు, కానీ ఎన్నో చెట్లు ఆయన నీడలో పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే వటవృక్షం రూపంలో ఉన్న బోధి వృక్షం సుకుమార్ గారు. ఇక ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవి గారు, ఎవరైతే ఎవరి సంగీతంలోని శబ్దాలు ప్రేక్షకుడి అంతరంగంలో నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయో వాళ్ళు గొప్ప సంగీత దర్శకులు. మీరెప్పుడో గొప్ప సంగీత దర్శకులుగా నిరూపణ అయిపోయింది. ఈ సినిమాలకు మాత్రం, ఈ సినిమాల పాటలు మాత్రం నిశ్శబ్దానికి మాధుర్యాన్ని జోడించి మధురమైన నిశ్శబ్దం ప్రేక్షకుడి గుండెల్లో మారు మోగేలా చేశారు. మీకు మరొకసారి జోహార్లు. ఇక నాకు అవకాశం ఇచ్చిన, ఈ చిత్రంలో పాటలు రాయడానికి అవకాశం ఇచ్చిన బుచ్చిబాబు గారికి, దేవి గారికి, సుకుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ సినిమా చూడడానికి చాలామంది మీరు వస్తారు, కానీ బేబమ్మను చూడడానికి ఇంకా బోలెడు మంది వస్తారు. బేబమ్మకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. చివరగా వైష్ణవ్ తేజ్ గారు, మీ గొంతు అదో మాదిరిగా బాగుంటుంది, చాలా బాగుంది మీ గొంతు, మీకు ఎంతో మంచి భవిష్యత్తు ఉందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ చిత్రంలో పాటలు రాయించిన బుచ్చిబాబు గారికి, నిర్మాతలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ చంద్రబోస్ గారు, మీ మాటలతో మీ పద్యాలతో మైకుకు ప్రక్షాళన జరిగిపోయింది మా చెవులకి కూడా. థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ గారు, మౌనిక గారు, అ ఫ్యూ వర్డ్స్ అబౌట్. ఓకే మౌనిక గారు, యూ వాంట్ టు సే సంథింగ్? ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. ఇక్కడున్న పెద్దలకందరికీ నమస్కారం. నాకు నిజంగా చెప్పాలంటే నాకేం మాట్లాడడానికి రావట్లేదు. అవునండి, వైఫ్ పక్కనే ఉంటే అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సుకుమార్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ థ్యాంక్ యూ బుచ్చి అండ్ మైత్రి మూవీస్ నవీన్ గారు అండ్ మా డార్లింగ్ రవి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ మాస్క్ పెట్టుకున్న వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఐ లవ్ యూ. మాస్క్ పెట్టుకోని వాళ్ళందరికీ ఐ వాంట్ టు లవ్ యూ. నేను ఇందాక లోపలికి వస్తున్నప్పుడు ఫస్ట్ గేట్లోకి ఎంటర్ అవ్వగానే చిరంజీవి గారి కట్అవుట్ కనిపించింది. వైష్ణవ్ తేజ్ సినిమా లోపలికి ఎంటర్ అవుతున్నాను, చిరంజీవి గారి కట్అవుట్ కనిపించింది. ఎందుకో తెలియకుండా మనసు అలా వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడ మొగల్తూరు, ఎక్కడ చెన్నై ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఎంతటి ప్రయాణం, ఎంతటి ప్రస్థానం, వైష్ణవ్ తేజ్ వరకు వచ్చింది, ఇంకెంత దూరం వెళ్తుంది. నిజంగా భారతదేశంలో రాజ్ కపూర్ గారి తర్వాత అంత అదృష్టం మళ్ళీ మీకే దక్కింది సార్. ఎంత అదృష్టం అంటే అది రాసిపెట్టి ఉండాలంతే. ఒక ఫ్యామిలీని ఇంతగా ఆదరించడం అంటే నిజంగా అది పూర్వజన్మ సుకృతం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏదో సినిమా రిలీజ్ సినిమా రిలీజ్ డేట్ల గురించి ఒకసారి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయనతో ఎవరో అంటున్నారు, సార్ నెక్స్ట్ త్రీ మంత్స్ అన్ని మన ఫ్యామిలీ సినిమాలో రిలీజ్ ఉన్నాయి సార్ అన్నారు. అన్నప్పుడు కళ్యాణ్ గారు ఏమన్నారంటే, మన ఫ్యామిలీ అంటే ఒక మెగా ఫ్యామిలీ కాదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం మా ఫ్యామిలీయే అన్నారు.
నిజంగా ఈ మాట చిరంజీవి గారు కూడా చాలాసార్లు అన్నారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం మన ఫ్యామిలీ అని చిరంజీవి గారు అనుకున్నారు. కాబట్టే కరోనా కష్టకాలంలో సీసీసీ ద్వారా చాలామంది కన్నీళ్లు తుడిచారు, చాలామంది కడుపు నింపారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, పాండమిక్ తర్వాత నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. చాలా రోజుల తర్వాత మైక్ పట్టుకున్నాను, చాలాసేపు మాట్లాడతానేమని భయంగా ఉంది. కుదిరితే భరించండి, వీలైతే క్షమించండి. కాకపోతే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆర్యా సినిమా రిలీజ్ అయింది. అప్పుడు నాకంటే సీనియర్స్కి అంటే అసోసియేట్స్కి కో డైరెక్టర్స్కి అందరికీ ఒక నైట్ మేర్ అయిపోయాడు సుకుమార్. ఎందుకు నైట్ మేర్ అయిపోయాడంటే, ఏ ఆఫీస్కి వెళ్ళినా మా సీనియర్స్ డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్న సుకుమార్ గారిని చూడండి అయ్యా, ఆర్యా లాంటికి అది చెప్పండి అయ్యా, ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట ప్రతి సినిమా ఆఫీసులో, ఆర్యా సుకుమార్, ఆర్యా సుకుమార్ ఇదే మాట. ఇప్పుడు బుచ్చిబాబు తయారయ్యాడు, వాళ్ళ అసిస్టెంట్లు తయారయ్యారు. కంగ్రాట్స్ అమ్మ సుకు, లెగసీ కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేస్తున్నాం లెగసీ. బుచ్చిబాబు ఫస్ట్ టైం సుక్కుతో కలిసి ఒకసారి దిల్రాజు గారు ఆఫీస్కి వచ్చాడు. ఆఫీస్కి వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి, బుచ్చిబాబు నా దగ్గరకు వచ్చి, సార్ నాకు మీ సినిమాలంటే చాలా ఇష్టం అన్నాడు. అబద్ధం ఇంత అందంగా మాట్లాడుతున్నాడు, డెఫినెట్గా ఇతను మంచి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను నేను సీరియస్గా. కానీ కంటిన్యూగా ఎప్పుడు మైత్రి ఆఫీస్కి వెళ్ళినా, సార్ నిజంగా సార్ మీ సినిమాలు అంటే చాలా ఇష్టం, మీ డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం, మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. ఇతను అబద్ధం అందంగా ఆడటమే కాదు, ఎవరికి ఏ అబద్ధం చెప్పాను గుర్తుపెట్టుకుని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడు. డెఫినెట్గా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను, డెఫినెట్గా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనుకున్నాను. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అప్పుడు ఆర్యా అప్పుడు సుక్కు గురించి, ఆ క్యారెక్టరేషన్ గురించి ఆఫీస్లో ఎలా మాట్లాడుకున్నారో, దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి కూడా అప్పుడు అలాగే మాట్లాడుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ సుక్కు అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్షన్ చేస్తుంటే, ఆర్యకి ఎంత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడో మా సర్జీ ఈ సినిమాకి ఎంత ఫ్రెష్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, రేపు పొద్దున బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్షన్ చేసిన, వైష్ణవ్ తేజ్ కొడుకు లాంచ్ అయినా, మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇలాగే మ్యూజిక్ చేస్తారేమో అని నా 100% నా నమ్మకం. కాకపోతే సుమ గారు అప్పుడు కూడా మీరే యాంకరింగ్, అది మటుకు డౌట్లేదు. థ్యాంక్ యూ. అప్పుడు కూడా మీరే యాంకరింగ్ అండి. చాలామంది అందరిని క్యాస్టింగ్ క్రూ పొగుడుతూ ఉంటారు, బట్ మీ గురించి చాలాసార్లు మాట్లాడాలనుకున్నా ఎప్పుడు కుదరలేదు. చెప్పండి మీరు ఆ మాయాబజార్ మల్లేశ్వరి ఆ టైంలో ఎలా జరిగే ఆడియో ఫంక్షన్స్? అప్పుడు లేదండి, దానికన్నా ముందు నాటకాలకి వాటికి చేశాను. ఆ తర్వాత మధ్యలో మానేశారు, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చిరంజీవి గారి సినిమా ఇంద్ర, వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడాలి. సినిమా వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడడానికి నేను మెగాస్టార్ అభిమాని, పవర్ స్టార్ అభిమాని, ఖచ్చితంగా వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడాలి. అలాగే డెఫినెట్గా మైత్రి మూవీ మేకర్స్లో సినిమా చేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడాలి. నా తమ్ముడు సాయిధరం తేజ్, తన తమ్ముడు కాబట్టి తన గురించి మాట్లాడాలి. సో వైష్ణవ్ తేజ్ గురించి మాట్లాడడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి నాకు. కాకపోతే ఈ రీజన్స్ అన్నీ పక్కన పెట్టి, తేజు నేను ఇంకా సినిమా చూడలేదు వైష్ణవ్, ఈ రీజన్స్ అన్నీ కాకుండా ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా ఒకటే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. వాట్ ఎవర్ ద ట్రైలర్స్ టీజర్స్ నేను చూసిన వాటిని బట్టి, ఈ అన్ని రీజన్స్ కాదు, నాలో ఉన్న ఒక రైటర్ ఒక డైరెక్టర్గా చెప్తున్నా, ఐఎమ్ రెడీ టు డూ ఏ ఫిలిం విత్ యూ. సాయిధరం తేజ్కి చెప్పినప్పుడు నేను సుబ్రహ్మణ్యశైల అప్పుడు చెప్పాను, పోలికలు భగవంతుడు ఇస్తాడు, పోలికలు అనేవి అతను వాళ్ళ మేనమామలో ఉన్నాడు, వెనకాల నుంచి సచ్చు చిరంజీవిగా ఉంటారు, ఆ డ్యాన్స్ మూమెంట్లు ఇమిటేట్ చేస్తే అలాగే ఉంటారు, ఇలాగ ఈ పోలికలు డెఫినెట్గా భగవంతుడు ఇస్తాడు. గుణాలు మనం సంపాదించుకోవాలి, ఈ విషయం నేను సాయిధరం తేజ్ చెప్పాను. పోలికలు దైవదత్తం, గుణం ఆ కష్టపడే తత్వం, ఆ డెడికేషన్. సాయిధరం తేజ్ నిజంగా ఆ కష్టం, ఆ డెడికేషన్, ఆ గుణాలు పంచుకున్నాడు కాబట్టి ఇవాళ ఆ పొజిషన్లో ఉన్నాడు. తేజు ఇది సలహా కాదు, ఒక అన్నయ్యగా దేవుని అనుకో, పోలికలు దేవుడు మనకిచ్చాడు, ఆ కష్టం ఆ గుణాలు నీకు నువ్వు సంపాదించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, నాకు ఫస్ట్ వైష్ణవ్ తేజ్ని చూడగానే ఇది చాలామందికి తెలిగిపోవచ్చు, బట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, వైష్ణవ్ తేజ్ కళ్ళు అచ్చం వాళ్ళ తాతగారి కళ్ళు, వెంకట్రావు గారి కళ్ళలా ఉంటాయి. నేను ఎన్నిసార్లు నాకు తేజ్ కనిపించినప్పుడు తేజ్ గారు తాతగారు గుర్తొచ్చారు, ఈ విషయం చాలాసార్లు చెప్పాను. సుకుమార్ గారు మీ సినిమాలు చూసి ఈర్షపడే రోజులు పోయి, ఇప్పుడు మీ అసిస్టెంట్లను చూసి కూడా ఈర్షపడే రోజులు తీసుకొచ్చారు, కంగ్రాట్స్ అండి. బుచ్చిబాబు నువ్వు మట్టుకు అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చెయ్యి, స్టేజ్ దిగిన తర్వాత కూడా నా సినిమాలు నీకు నచ్చాలి, నేను కమిట్ అయిపోయాను,
నేను ఆల్రెడీ కమిట్ అయిపోయాను. ఓకే థ్యాంక్ యూ. ఇకపోతే అందరు అడుగుతున్నారు పవర్ స్టార్ సినిమా గురించి అప్డేట్ 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 అందరు అడుగుతున్నారు. ఒక్క నిమిషం, పవర్ స్టార్ సినిమాకి సంబంధించిన అప్డేట్ కాదు, అప్ టు డేట్. అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. బట్ చెప్పాల్సిన సందర్భం ఇది కాదు, ఇది వైష్ణవ తేజ్ సినిమా. ఆ సందర్భం ఆ సమయం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. బుచ్చిబాబు, ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్, అంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, నేను ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నా కాబట్టి, నవీన్ గారు రవి గారు నీ అదృష్టం. అంటే ఏ రోజు వాళ్ళకి ఫోన్ చేసినా ఫస్ట్ 2 నిమిషాలు 2 జోకులు మాట్లాడుకొని లేకపోతే ఇంకో విషయం మాట్లాడుకుని ఆ తర్వాత సినిమా గురించి మాట్లాడుకుంటాం. ఇంత ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నారు, ఒక పక్క మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నారు, పెద్ద పెద్ద ఇండస్ట్రీట్లు కొట్టారు, రంగస్థలం తీశారు, శ్రీమంతుడు తీశారు. వాళ్ళకి ఎంత సినిమా ప్యాషన్ అంటే ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఉప్పెన భలే వస్తుంది సార్, మీరు ఉప్పెన చూడాలి సార్, ఉప్పెన చూడాలి సార్, అంత సినిమా ప్యాషన్ ఉంది కాబట్టి ఇవాళ ఈ సినిమా ఇలా వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నాను. సో రవి గారికి, నవీన్ ఎర్నేని గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. ప్రీ ప్రొడక్షన్లోనే నాకు విపరీతమైన క్లోజ్ అయిపోయి ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్తో కాదు ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఫీలింగ్ క్రియేట్ చేశారు. హోప్ఫుల్లీ విల్ కంటిన్యూ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మక్కల్ సెల్వం అన్న తప్పని అంచాది ఇంకే నా అన్న నన్నకిరేన్న ఇంకే కమ్మి పేరుకు తమిళ వరం ఎన్ మాదిరి ஒரு பீடா போட்டால் அந்த கிக்கு கொஞ்ச நேரம் வரைக்கும் தான் இருக்கும். உங்களோட ஆக்ஷன் பார்த்தா அந்த கிக்கு அப்படியே இருக்கும். அது நான் ஏன் பீடா பற்றி சொன்னான்னா உங்களுக்கு எங்களுக்கு மட்டுக்கு தான் தெரியும், அது அப்படி தான் சீக்கிரட்டாக வச்சுக்கலாம். தமிழ் எதுக்கு மாட்டானே மீக்கு எவருக்கு ராதன்ன தைரியத்தோ. தேங்க் யூ ஸோ மச். என்ன ஹாலிவுட் హలో హాయ్ అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను, ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఈరోజు నా లైఫ్లో ఒక స్పెషల్ డే, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోతుంది అందుకే. అండ్ ఏం చెప్పాలంటే, రోజు తారలు స్టార్స్ ఆకాశంలో ఉంటాయి కానీ ఈరోజు ఆయన మాతో ఉన్నారు చిరంజీవి గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యు మేడ్ దిస్ నైట్ అ మిలియన్ టైమ్స్ సో మెమరబుల్. లైక్ యు ఆర్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ టు లైక్ మిలియన్స్ లైక్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ సుకుమార్ సార్, ఫస్ట్ టైం కలిసేటప్పుడు మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అండ్ లైక్ మనసులో ఉండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పాజిటివ్ అండ్ గివింగ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నిజం చెప్పాలంటే ఈ మూవీ చేయడమే నా అదృష్టం, సో ఆ క్రెడిట్ బుచ్చి సార్కి ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లైక్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లైక్ ఆయన డైలాగ్స్ వెంటే మీకు గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగున్నాయి. అండ్ నాన్నగారు విజయ్ సేతుపతి సార్, లైక్ సో వర్కింగ్ విత్ యూ వాజ్ మై ఆనర్. లైక్ ఐ ఫీల్ లక్కీ టు హావ్ వాచ్డ్ యూ పర్ఫార్మ్ లైవ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ టీచింగ్ మీ సో మెనీ థింగ్స్. అండ్ టు ద వన్ హూ షేర్ దిస్ ప్రయాణం విత్ మీ, వైష్ణవ్, ద స్వీటెస్ట్ అండ్ ద నైసెస్ట్ కోయాక్టర్. I couldn't have asked for a better co-actor. Thank you so much for being so supportive. Rockstar DSP sir, like you've taken our movie to another level. Like maa cinema release avakamunde meer maaku chaala pedda hit icharu. Thank you so much sir. Thank you so much Maitri. Like thank you so much Ravi garu for giving me the liberty to say this. I can call it my home production. thank you so much Maitri for giving me this opportunity and looking after me so well. Monica garu, Ramkrishna garu, Naveen Nooli garu, you've all done an impeccable job and I know it was extremely difficult, but you've
given us a beautiful set and have done beautiful editing. Thank you so much, sir. And thank you so much to my parents for supporting me so much and my team for looking after me so well. Thank you so much, everyone, and hope you all love the film. Thank you. Boledani, thanks chepesavu Kriti. Mem wait chestunnam inka February 12th chudadaniki theater lo. Thank you. Thank you so much. Hi. Andariki namaskaram. How are you? Oka 1 year tarvata I think I'm we are back on stage and I'm really so happy. కానీ అందరూ మాస్క్ తీయకూడదండి, మీరు మాస్క్ తీయండి తిని అంటారండి. దిస్ ఇస్ నాట్ మాస్క్ ఎఫెక్ట్, దిస్ ఇస్ ద బాస్ ఎఫెక్ట్. సారీ, అయినా మాస్క్ ఇస్ ఎందుకు మాడుతుందంటే యాక్చువల్గా మైక్సే వెరీ డేంజరస్ అని టాక్, ఎందుకంటే అందరూ అందరూ మాడుతున్నారు కాబట్టి. సో మాస్క్ వేసుకుని మాడుతున్నాను, మాస్క్ తీసిన తర్వాత చూసుకుందాం. Anyways, first of all, sir, thank you so much, sir, Megastar, for gracing our occasion, sir. Indaka Acharya Megastar, actually Acharya anedi meeku correct title, sir. Endukante mee dialogue lo undi, nen paatalu cheppatledani, kaani meeru chaala mandiki meeru ochina daggara nunchi ippudu varaku ochina directors ki, writers ki, music directors ki, dancers ki, andarki కొన్ని వేల పాఠాలు నేర్పిన ఏకైక మెగాస్టార్ సార్ మీరు. సో ఆచార్య అనేది మీకు డెఫినెట్గా ది బెస్ట్ టైటిల్. ఎందుకంటే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి అనే ఒక ఫెనామినల్ వచ్చిన తర్వాత ఓ ఇలాంటి సినిమాలు మనం ప్లాన్ చేయొచ్చు. ఒక హీరో హీరోయిక్గా ఉంటూనే కామెడీ చేయొచ్చు, కామెడీగా ఉంటేనే ఎమోషన్ చేయొచ్చు, ఎమోషన్గానే డాన్స్ చేయొచ్చు, డాన్స్ చేస్తూ ఫైట్ చేయొచ్చు. ఇన్ని చేయొచ్చని ఫస్ట్ టైం స్క్రీన్ మీద నిరూపించింది మీరే సార్. మీ వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవాల్వ్ అయినాయి. So, you are definitely Acharya and you have taught lot of lessons to not just one industry, sir, to the entire movie industry of India and of course the world also. Thank you so much, sir. We all love you. And alage cinema lo mana Shiva garu cheppinattu meeru gunapathalu kuda nirtharu kabatti ela chusina meeru Acharya ane. And we loved your trailer, sir. Shiva garu, we loved the trailer and we can't wait to witness the magic on the silver screen very very soon. Are you ready to witness Acharya? Adi dantaru upna sangathiki vaste aa love stories elant cinema chesna love stories music chesthe aakike verappa kabatti kabatti chaala kaalam tarvata oka pure love story ee upna idi cheyadu naaku nijanga chaala 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 santoshanga undi. And thanks to Maitri Movies, thanks to darling Sukubai, thanks to Buchibabu garu for doing this amazing movie. Nenu konjam short ga maatadestha endukante inda interview chaala maatadesam, time kuda ekku ayipoyindi kabatti. And Buchibabu garu and Sukku gari aa guru shishulu relationship ante naaku chaala chaala ishtam. And meedu eppudu alage undalani inka chaala chaala blockbusters meer cheyalani korukuntunna darling, korukuntunna Buchi garu. I really enjoyed ee cinema. Enta enjoy chesanu ante Buchi garu first day aa story cheppinappude ఈ రోజు ఇలా జరుగుద్దని నాకు అర్థమైంది. సో అంత ఇంపాక్ట్ ఇచ్చిన ఒక కథ ఇది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మన వైష్ణవ్ తేజ్, వైష్ణవ్, యు ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ అండ్ యూ గాట్ అన్ అమేజింగ్ ఫ్యూచర్. నేను ఇది మిమ్మల్ని పూజలో చూసినప్పుడే చెప్పాను, దాని తర్వాత రషెస్ చూసినప్పుడు కూడా చెప్పాను. యు హవ్ గాట్ ద లుక్స్, యు హవ్ గాట్ ద పర్ఫార్మెన్స్ అండ్ యూఆర్ ఏబుల్ టు డూ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎమోషన్ అండ్ యూ గాట్ ఎ గుడ్ వాయిస్ వే యూ కెన్ డబ్ వెల్ అండ్ యూ కెన్ ఎమోట్ వెల్. అండ్ అలాగే సో ఆల్ ది బెస్ట్ వైష్ణవ్. And Kriti, and you absolutely rocked the film and extraordinary performance chesaru and you're going to get an amazing name for this and both of you are going to rock. And mana makkal selvan Vijay Sethupathi garu gurinchi cheppali, em cheppali ante ayana gurinchi cheptene ayana gurinchi tagichinatte enanna ungala patti pesnale ungala konjam kammi panna maru da annala pesukodadu annalum pesnu collecting sir, you just rocked it. Andaru ok sir oh eskondi Vijay Sethupathi garu ki. Adi sir, thank you Vijay sir for being in our film. We are really honored to have you in our film. And thank you Ravi sir, thank you Naveen sir for this amazing film. And I kangar ain't kangar won. And ma Srimani gariki, lyricist Srimani gariki chala chala thanks, adbhutam lyrics rasinanduku. Alage mee ma manandari favorite mana boss gar, boss gar, boss gar, boss gar, boss gar, boss gar
అసలు మీ డ్రెస్ చూస్తుంటే జిల్ 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 జిగేళ్ళ రాజా అలా ఉంది, అదిరిపోయింది. సో బోస్ గారు అమేజింగ్ లిరిక్స్ రాశారు ఈ సినిమాకి. సినిమా గురించి అంత మాట్లాడేసాను కదా, సో ఏంటో గుంపులు గోవింది అర్థం కావట్లే. ఎనీవేస్, మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది, మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. బోస్ గారు ఒకసారి మీరు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని పాటల్ని మీరు ఇంత సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ చేసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. వీ లవ్ యూ గైస్. ఇందులో నీ నవ్వు నీళ్ళు సముద్రం జల జలపద అన్ని పాటలు మీకు బాగా నచ్చినాయి, హిట్ చేశారు, సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు మీకు సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన సాంగ్ ఉంది, ఇంకా మీరు వినలా. అదేంటంటే ఈశ్వర పరమేశ్వర చూడరా ఇటు చూడరా అనే పాటని చాలా ఫ్యాంటాస్టిక్ లిరిక్స్ అబౌట్ శివుడి గురించి అండ్ ఈ లోకంలో లోకాన్ని చూసి మమ్మల్ని ఆదుకోవాయి అన్నట్టు బోస్ గారు బ్యూటిఫుల్ లిరిక్స్ రాశారు. ప్లీజ్ గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద వన్ అండ్ ఓన్లీ చంద్రబోస్ గారు. ఈ పాట గురించి బోస్ గారు మాట్లాడతారు, కానీ దానికి ముందు ఈ పాటని ఈరోజు సర్ప్రైజ్గా మీ అందరి కోసం రిలీజ్ చేయాలనుకున్నాం. ఈ పాటను ఎవరు రిలీజ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది మీరు కరెక్ట్గా చెప్పండి. కానీ మెగాస్టార్ రిలీజ్ చేయాల్సింది ఇంకో పెద్ద పని ఒకటి స్టేజ్ మీద ఉంది. దానికి ముందు ఈ పాటని, ఈ పాట శివుడి గురించి, శివ కాబట్టి శివ కొరటల గారు ఈ పాటను రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని మేము అందరం కోరుకుంటున్నాం. శివ సార్, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్. లవ్లీ సాంగ్ దేవి గారు. మనందరి ఆచార్య మెగాస్టార్ గారికి వందనం. ముందుగా మెగా అభిమానులందరికీ వందనం. త్వరగా ముగిచ్చేస్తాను. ముందుగా జనరల్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజులకి అర్థమవుద్ది సినిమా ఏ రేంజో. చాలా రేర్గా సినిమాకు ముందే అందరూ బ్లాక్ బస్టర్ అని నమ్మి ఆల్రెడీ హిట్ అయిపోయింది అనే నమ్మకంతో ఉండే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో ఉప్పెన ఒకటి. అందరూ సినిమాకు పనిచేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు, సినిమా గురించి విని ఈ సినిమా హిట్ అయిపోయింది ఇది. సో ఇది రియల్గా ఇది ఒక సక్సెస్ మీట్లా ఉంది తప్ప ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లాగా లేదు. ఎవ్రీవన్, సినిమాకు పనిచేసిన వాళ్ళు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ ఇదే నమ్మకంతో ఇంత కాన్ఫిడెంట్గా ఉండటం చాలా రేర్ అది. అండ్ ముందుగా ఇలాంటి సినిమా తీసిన బుచ్చిబాబుకి నిజంగా యు ఆర్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ డైరెక్టర్స్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అవుతున్నావు, అయ్యావు ఆల్రెడీ. అండ్ అలాంటి టాలెంట్ని ప్రొడ్యూస్ చేసిన మా సుక్కుబాయ్, ఇంకా నీ స్కూల్ నుంచి, సుకుమార్ రైటింగ్స్ నుంచి ఇంకా చాలామంది వస్తారని తెలుసు. నేను కూడా సుక్కు రైటింగ్స్తో సినిమా చేస్తాను. అండ్ మా మైత్రి, అండ్ ఐమ్ రియలీ హ్యాపీ టు సీ దెమ్ గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ అన్డౌటెడ్లీ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యానర్స్ మైత్రి ఏమో. త్వరలో తెలుగు సినిమా స్థాయి దాటి బాలీవుడ్, తమిళ్ అన్ని ఇండస్ట్రీలకి వెళ్ళబోతున్నారు నాకు తెలుసు. అండ్ వన్ మోర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ అండి ఉప్పెన. అంటే ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అంటే చాలాసార్లు చెప్పాను, ఇట్స్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ గురించి చెప్తే ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది, కానీ అంటే ఉప్పెన వాళ్ళు తీసుకున్న కేరు, వాళ్ళు ప్రొవైడ్ చేసిన సపోర్ట్ ఏ ప్రొడ్యూసర్స్ చేయలేరేమో అనిపించింది. అంటే నేను ప్రొడ్యూసర్ అయినా సరే ఉప్పెన్ని ఇలా తీయటం చాలా కష్టం. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారంట బుచ్చితో, వైష్ణవ్ బుచ్చికి రుణపడి ఉండాలి, బుచ్చి మైత్రికి రుణపడి ఉండాలని చిరంజీవి గారు అన్నారంట. సరే, అంతకంటే గొప్ప మాట లేదు, వెల్ సెట్ సార్. అండ్ బుచ్చి ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు ద వే నెరేటెడ్ సినిమా చూపించాడు ఆ రోజు, మొత్తం ఫైల్ తీసుకుని వచ్చి ఒక్కొక్క సీన్ చదువుతా ఆ డీటెయిలింగ్ చెప్తున్నప్పుడు నిజంగా ఒక క్షణం
ఆనందం వేసింది, ఒక క్షణం ఈర్ష కూడా పుట్టింది. అంటే ఎవ్రీ సీన్ చిన్న డైలాగు, దానికి బ్యాక్ స్టోరీ కూడా చెప్పడం మొదలుపెట్టి ఆల్మోస్ట్ 4-5 గంటలు చెప్పాడు. అప్పుడే అర్థమైంది తను అంటే అందరిని కన్విన్స్ చేసేలా ఎంత తపన పడుతున్నాడు, ఎంత గొప్ప సినిమా తీయాలనుకుంటున్నాడని. బుచ్చి ఆల్ ది వెరీ బెస్ట్, ది బ్లాక్ బెస్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ఎ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఇది. తర్వాత వైష్ణవ్ అండ్ కృతి సినిమా చూశాను మొన్నే, అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్సెస్. యు ఆర్ టూ హానెస్ట్ ఇద్దరు. అంటే ఆసి బేబమ్మకి ఇంతకంటే గొప్పగా ఎవరు ఆ క్యారెక్టర్స్లో ఏమడలేరు. లాంగ్ వే టు గో, ఆల్ ద వెరీ బెస్ట్. వాళ్ళతో పెర్ఫామ్ చేయించడం నిజంగా అది బుచ్చి ఫుల్ మెచ్యూర్డ్ యాక్టర్స్ లాగా పెర్ఫామ్ చేశారు. దానికి బుచ్చి చేసిన హోంవర్క్ అర్థమవుతుంది. అండ్ కాస్టింగు, లొకేషన్సు, ప్రతి ఇంచు ఆ క్యారెక్టర్కి ఇక వన్ అండ్ ఓన్లీ విజయ్ సేతుపతి గారు ఒక్కళ్ళే సాధ్యం అని పట్టుబట్టి తీసుకొచ్చాడు అతన్ని. సార్ ఇట్స్ రియలీ డిలైట్ టు వాచ్ ఆన్ స్క్రీన్ ఆల్వేస్. ఎప్పుడూ సరే గ్రేట్ పర్ఫార్మెన్స్ అని విల్ బి వెయిటింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్, బట్ ఎవ్రీ టైమ్ ఏదో ఒక వండర్ ఉంటుంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు, ఎవ్రీ టైమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ రియలీ ఆనర్ టు బీ విత్ యూ. అండ్ సుకుబాయ్, ఇంకా బుచ్చిని త్వరగా బయటకు వదిలితే మేము కూడా ఒకటి చేసుకుంటాం సినిమా ఒకటి. అండ్ మా దేవి, ఇంకా దేవి గురించి ఫస్ట్ సాంగ్ నేనే వదిలేను, భయం వేసింది. మా వాళ్ళు అన్నారు సార్ ఫస్ట్ సాంగ్ మీరు అన్నారు, అది చాలా పెద్ద హిట్ అయిపోయింది, థ్యాంక్ యూ. అంటే అంత మంచి పాట ఇచ్చినందుకు. అండ్ విజువల్స్ శ్యామ్ దత్ గారు సార్, రియల్లీ అంటే యూ టుక్ అస్ ఇంటు దట్ వరల్డ్. అందరం వెళ్ళి ఆ ప్రపంచంలో కాసేపు అలా తిరుగుతూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, ఎంత అందంగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టు ఆల్ అండ్ ఆర్ట్ డైరెక్టర్స్ అండ్ లిరిసిస్ ఎడిటర్ నవీన్, అందరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేశారు. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఉప్పినా. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదండి సార్. సుక్కు సార్, ఫస్ట్ నుంచి అంటే మొదటగా మీకే చెప్పాలి నేను. మీరు నాకు లెక్కలు చెప్పకపోతే నేను ఇంకోటేదో చేసుకుందినేమో. డైరెక్షన్ మాత్రం కాదు, అది మీ వల్ల వచ్చిందని చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్. సుక్కు గారు మీ లెక్కల మాస్టర్ కూడా. టెన్షన్ ఉందండి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. రవి సార్, నవీన్ సార్, థ్యాంక్ యూ. ఉప్పిన కథను పేపర్లో రాసి ఎలా రాశానో అలాగే తీసేలా ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. సార్ చిరంజీవి గారు, అంటే దీని స్క్రీన్ ప్లే లేదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నా అక్కడి నుంచి ఇక్కడి నుంచి టెన్షన్కి. గరుణమూడు సినిమా రిలీజ్ అయింది పిఠాపురం పూర్ణ థియేటర్లో. నేను అప్పుడు స్కూల్ చదువుతున్నా, మా అన్నయ్య నేను సినిమాకి వెళ్ళాం. సండే హాలిడే అంటే టికెట్లు దొరకలేదు. మళ్ళీ మా అమ్మగారిని ఎవరిని ఎదురు రమ్మన్నాం, నెక్స్ట్ సండే దొరకలేదు. మా పెద్దమ్మని ఎదురు రమ్మన్నాం, దొరకలేదు. మళ్ళీ నెక్స్ట్ సండే మా స్ట్రీట్లో ఎవరైతే బాగా ఎదురు వస్తే దొరుకుతుందో వాళ్ళని పిలిచాం, మళ్ళీ దొరకలేదు. మా స్ట్రీట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అయిపోయారు, టికెట్లు దొరకలేదు. ఇంకా లాభం లేదురా అన్నయ్య అని మీ ఇద్దరు కలిసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం. చాలా అప్పటికి క్రౌడ్ ఉంది, టికెట్ తీసుకున్నాం. దొరికేసిందని ఇలా బ్యాక్ తిరిగి వస్తుంటే గరణమ్మకు 75వ రోజు అని వేశారు పోస్టర్. అంటే మా ఊరు వచ్చిన మిమ్మల్ని చూడడానికి నాకు 75 రోజులు పట్టింది సార్. కానీ ఉప్పుని కథ రాసుకుంటే మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి మీ ముందు ఒక 4 అవర్స్ నేరేషన్ ఇస్తా, మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి నాకేమైనా ఐడియాస్ వస్తే నేను పంపుతాను బుచ్చి అని మీరు అనడం, బుచ్చిబాబు ప్లీజ్ కాల్ అని మీరు మెసేజ్ పెట్టడం, నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, ఇదంతా నేను మర్చిపోలేను సార్. ఉప్పునికి ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను సార్. దేవి సార్, అంటే నాకు ఎవరు కనిపించడం లేదండి, ఏం మాట్లాడుతున్నాను.
దేవి సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఉప్పెన ఫస్ట్ 100 మార్క్స్ వేయాలంటే మొదటి 50 మీయే, తర్వాత 50 మా అంద్రి. థ్యాంక్ యూ సార్. శ్యామ్ సార్, నవీన్ నూలి బ్రో, ఏం అర్థం కావట్లేదండి. వైషు, నేను ఫస్ట్ చూసిన వెంటనే అనుకున్నా నువ్వు పవన్ కళ్యాణ్ గారు లాగా పెద్ద స్టార్ అవుతావని. మీరు ఎవరైనా అమ్మాయితో లవ్లో పడతారు, నేను వైషు కళ్ళుతో లవ్లో పడిపోయాను. కృతి, నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ఆల్రెడీ స్టార్. సార్ విజయ్ సార్, అంటే హీరోయిన్కి హీరోకి లవ్ యూ అయ్యి చెప్తారు, నేను మీకే చెప్తున్నా లవ్ యూ అయ్యి. సార్ అంటే మీరు వచ్చినప్పుడు సెట్కి, మీరు వచ్చిన తర్వాత నేను యాక్షన్ అని చెప్పినప్పుడే నేను పరిపూర్ణమైన డైరెక్టర్ అయ్యానని ఫీల్ అయ్యాను సార్, మీకు యాక్షన్ చెప్పినప్పుడే. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సో మచ్. చాలామందిని మర్చిపోయాను అనుకుంటున్నా, అందరికీ సారీ. థ్యాంక్ యూ అండి. సినిమా చూడండి, అందరికీ బాగా నచ్చుతుంది. చాలా ఎమోషన్తో రాసిన స్క్రిప్ట్ ఇది, చాలా బాగా నచ్చుతుందని. చిరంజీవి సార్, లవ్ యూ సో మచ్ సార్. మీరు ఏ ఎమోషన్తో అయితే సినిమాని క్యారీ చేశారో అది డెఫినెట్లీ ఫిబ్రవరి 12 ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. సక్సెస్ ఫంక్షన్లో మిగిలింది మాట్లాడదురు కానీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, ఇవాళకి 100కి 100 మార్కులు మీకు. నమస్కారం అండి. స్టేజ్ ముందున్న పెద్దలందరికీ, మా మామయ్య గారికి, మా అమ్మగారికి నమస్తే అండి. ముందుగా మా అమ్మగారి గురించి మాట్లాడాలండి. మా, ఐ లవ్ యూ మా, నువ్వు చేసిన సాక్రిఫైస్ అన్నిటికీ థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకపోతే మేము లేవు మా, నేను అన్నయ్య. థ్యాంక్ యూ సో సో మచ్ మా. అలాగే మా ముగ్గురు మావల గురించి మాట్లాడాలండి. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా నాగేంద్ర మామ గారి గురించి మాట్లాడాలి. వీళ్ళు ముగ్గురు లేకపోతే నేను అన్నయ్య ఉండం. మాకేం కావాలన్నా చిన్నప్పుడు చేసి పెడుతూ ఉండేవారు. సో జీవితాంతం నేను మా అన్న మా ముగ్గురు మాలకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ మామ, ఆల్ ద మామస్, థ్యాంక్ యూ. అలాగే మా హోల్ ఫ్యామిలీ గురించి థ్యాంక్ యూ చెప్పాలండి. నన్ను అందరూ సొంత తమ్ముళ్ళ సొంత కొడుకులా చూసుకున్నారు. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ బుచ్చిబాబు గారి గురించి చెప్పాలి. బుచ్చి సార్ థ్యాంక్ యూ సార్, ఇట్లాంటి స్టోరీ హీరో అయి నాకు ఒక క్యారెక్టర్ లాగే అనిపిస్తుంది నేను ఈ సినిమా చేస్తుంటే. ఈ సినిమాలో నేను చేసింది ఒక చిన్న ఒక మెయిన్ క్యారెక్టర్ అంతే, బట్ ఈ సినిమాకి స్టోరీ హీరోనే అండి, నేను కాదు. సో థ్యాంక్ యూ బుచ్చి సార్ ఇట్లాంటి మంచి కథ నా దగ్గర తెచ్చినందుకు. ఇది అండ్ బాగా పట్టుపట్టి నన్నే తీసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్కి, బుచ్చి సార్ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను చేస్తున్నప్పుడు కూడా బుచ్చి సార్ ఇస్ హ్యాపీ, బట్ వాళ్ళందరూ కూడా లేదు బాగా చేస్తున్నావు ఇంకొంచెం యూనో ఇలా చేయాలి అచ్చే అని అందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్. అలాగే ఈ సినిమా మేము ఉప్పాడలో షూట్ చేసామండి. ఉప్పాడలో మా అంటే బుచ్చి గారి హోమ్ టౌన్, సో పర్మిషన్స్ తీసుకున్నాం. బట్ ఇళ్ళలో కెమెరాస్ పెట్టాలన్నా లైట్స్ పెట్టాలన్నా మాకు చాలా ఈజీగా పెట్టుకోండి అని వెల్కమ్ చేస్తూ చెప్పారు. సో ఉప్పాడ ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మేమందరం ఇది మీ కదే, సో థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే మైత్రి ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి ఏం కావాలన్నా ఇచ్చారు, సో ఎక్కడికి ఖర్చుకి వెనకాడలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంత పెద్ద లాంచ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ నవీన్ గారు. అండ్ అలాగే ఐ వాంట్ థ్యాంక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అనిల్ అన్న అండ్ అశోక్ అన్న, అలాగే చెరీ గారు, థ్యాంక్ యూ అండి. అలాగే సుకుమార్ గారు గురించి చెప్పాలి.
ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు ఏంటో ఏం చెప్తారేంటో అర్థం కాలేదు. ఫస్ట్ రాగానే సార్ నాకేం తెలియదు సార్, యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు, డైలాగ్స్ తెలియదు అంటే ఏం పర్లేదమ్మా నేను నేర్పిస్తాను, నేను చెప్తాను అని నేను చూసుకుంటాను అన్నారు సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద కాన్ఫిడెన్స్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సుకుమార్ గారు. అలాగే మా కెమెరామెన్ శ్యామ్ సార్ గురించి చెప్పాలండి. ఆయన సెట్లో కెమెరా వెనకాల ఉన్న నాకు చాలా సపోర్ట్ చేసి ఒక ఫ్రెండ్లా చూసుకున్నారు. అంటే యూనో చాలా యాక్టింగ్లో చాలా చాలా హెల్ప్ చేశారండి. సో థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ సార్. అలాగే వాళ్ళ కెమెరా అసిస్టెంట్స్కి, అభిలాష్ అన్నకి, ప్రభాత్ భయ్యకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి, కెమెరా అసిస్టెంట్స్ అందరికీ. అలాగే ఈ సినిమాలో చేసిన సాయిచంద్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. మా ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఆయన ఇచ్చిన సపోర్ట్, ఆయన నాతో పాటు పోటీ పడి జిమ్ చేసేవారు. సో సార్ యూఆర్ ఎవర్ యంగ్ సార్, సో వండర్ఫుల్ షేరింగ్ ది స్క్రీన్ విత్ యూ సార్. అలాగే మక్కల్ సెలవన్ విజయ్ సేతుపతి గారి గురించి చెప్పాలండి. సార్ మీరు ఎంత బిజీ ఉన్నా మాకు కొన్ని రోజులు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఉంగల్ మున్నడికిన నా నడికెడుతుకు రొంబ రొంబ నండి సార్. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ టు షేర్ ది స్క్రీన్ విత్ యూ, యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ మీరు ఇచ్చిన టిప్స్ కానీ చాలా చాలా హెల్ప్ఫుల్ సార్. సో నా ఫస్ట్ సినిమాకి చేసిన చాలా చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా ఇద్దరు గురించి చెప్పాలండి. ఫస్ట్ కృతి శెట్టి గారి గురించి చెప్పాలి. కృతి శెట్టి గారు ఫస్ట్ తెలుగు రాదు అమ్మాయికి, 1 వీక్లో తెలుగు నేర్చుకుని ప్రతి డైలాగ్ తెలుగులో చెప్పింది. సో నేను చాలా నేర్చుకున్నా అమ్మాయి దగ్గర నుంచి అండ్ చాలా కంఫర్టబుల్గా నాకు కూడా యూనో ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వని చాలా చాలా హెల్ప్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది, చాలా బాగా చేసావు అని చెప్పి చెప్తూ ఉండేది. సో థ్యాంక్ యూ కృతి. అండ్ అలాగే నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన జయకృష్ణకి, నా సొంత తమ్ముళ్ళగా సినిమా అంతా నా పక్కనే ఉన్నాడు. సో అన్న చిన్న తమ్ముడు అయిపోయాడు సినిమా అంతా, అంటే పక్కన ఫస్ట్లో ఎప్పుడు కలిసేవాళ్ళం కాదు కానీ బట్ ఎప్పుడు పక్క పక్కనే ఉండి యూనో బికెమ్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, నా సొంత తమ్ముడిలాగా అయిపోయాడు. థ్యాంక్ యూ జయ. అలాగే ఫైట్ మాస్టర్ వెంకట్ గారి గురించి చెప్పాలండి. ఆయన నా బుచ్చి గారు నా క్యారెక్టరైజేషన్ ఎలా రాశారో అలాగే ఫైట్ మాస్టర్ కూడా నాకు ఫైట్స్లో క్యారెక్టరైజేషన్ ఇచ్చారు అండ్ చాలా రాగా చాలా రష్టీగా తీశారు ఫైట్స్ అన్నీ. అండ్ అలాగే ఐఎమ్ సారీ చాలామంది ఫైటర్స్ని బై మిస్టేక్ కొట్టేశాను, సారీ అండి. అండ్ అలాగే మా కొరియోగ్రాఫర్స్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్లో ఏంటి నా పరిగెత్తిస్తున్నారు అటు ఇటు, అసలు ఏంటి చేస్తున్నానా బాగానే చేస్తున్నానా, నేను కృతి బాగానే చేస్తున్నావా అర్థమయ్యేది కాదు. బట్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా మిస్ అయ్యానండి నేను. లాస్ట్ డే షూట్ తర్వాత ఆయన చాలా చాలా క్లోజ్ అయిపోయారు నాకు. సో థ్యాంక్ యూ ప్రేమ్ రక్షిత్ మాస్టర్. అలాగే బృందా మ్యామ్, నేను కృతి కొత్త అయినా సరే చాలా పేషెంట్గా మా చేత చేయించుకున్నారు బృందా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అలాగే ఈ సినిమా నాకు చాలా నేర్పించిందండి. ఒక సినిమా ఒక షాట్ కోసం ఎంతమంది కష్టపడతారు వెనకాల, ఎవ్రీ లైట్ మెన్ లైట్ ఆఫీసర్కి చాలా చాలా ధన్యవాదాలు. ఈ సినిమాలో ఒక ఆయన ఒక లైట్ పెట్టేటప్పుడు కాలు ఇరిగిపోయినా సరే ఆ ఎరకొట్టిన కాలుతో ఆయన 2 డేస్ పనిచేశారు జస్ట్ టు ఫీడ్ హిస్ ఫ్యామిలీ. సో నాట్ ఓన్లీ ఈ సినిమా కాదు, ప్రతి సినిమా ప్రతి లైట్ మెన్ ప్రతి లైట్ ఆఫీసర్కి హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ వల్లే మేము ఎంత బాగా కనపడుతున్నాం మీరు పెట్టిన చిన్న లైట్ వల్ల, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ మేము వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా చాలా స్పెషల్ అండి, శారీ మెటీరియల్ చేశారు నా కాస్ట్యూమ్స్ అన్నీ. సో దాని వెనకాల బుచ్చిబాబు గారి ఇది ఉన్న బట్ పీవి అండ్ సుమా గారు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్, మేము చెప్పిన ప్రతి డైలాగ్ ఎంత బాగా క్యాప్చర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే పవర్ స్టార్ గుండెల్లో ఉంటారండి. సో అలాగే అలాగే
ఆల్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే క్యారెక్టరైజ్ జూనియర్ ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఇద్దరం చేస్తుంటే బాగుండదు, చుట్టుపక్కల వాళ్ళందరూ నడుస్తుంటే ఆ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో నాకు తెలిసి వచ్చింది. సో ఎవ్రీ జూనియర్ ఆర్టిస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆల్ నేను చేసిన ఫైట్స్ కానీ లేదా రవివర్మ గారు, సుబ్బారావు గారు, ప్రణీత, ప్రియా వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సినిమాకి మెయిన్ హీరో సోల్ ఎవ్రీథింగ్ ఈజ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. నేను కావాలనే లాస్ట్లో పెట్టానండి, ఎందుకంటే ఆయన హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిలిం, ఈజ్ ద మెయిన్ హీరో అండ్ సోల్. నేను కాదు, ఈజ్ ఎవ్రీథింగ్. మాకు ఇచ్చిన రికగ్నిషన్ అంతా మీ సాంగ్ వల్లే సార్. థ్యాంక్ యూ సో సో మచ్ సార్, వీ లవ్ యూ. అండ్ అలాగే ఆయనతో పాటు కష్టపడిన మ్యూజిషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి, శ్రీమణి గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలాగే సింగర్స్ జావేద్ అలీ గారికి, జస్ప్రీత్, శ్రేయా ఘోషల్ గారికి, నిజార్, హరిప్రియ గారికి అండ్ సంతోష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో మీకు అంతా మీకు ఏదో సెట్లాగా ఉండదండి, ఆ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంతా ఎక్కడో సెట్ వేసాం కానీ ఎవరికి తెలియదు. అది అంత బ్యూటిఫుల్గా చేసిన మౌనికా రామకృష్ణ గారికి అండ్ వాళ్ళ హోల్ టీమ్కి, కిరణ్ గారికి, వాళ్ళ 10-15 మంది అసిస్టెంట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, మీరు చాలా ఎఫర్ట్లెస్గా మంచి మంచి ఇవి చేశారు సార్. అండ్ అలాగే నవీన్ నూలి గారికి, ఫుటేజ్ కొంచెం ఎక్కువ వచ్చినా సరే చాలా బాగా ఎడిట్ చేసి చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సార్. అలాగే మా టీం గురించి చెప్పాలండి. మా టీం కాదు, నా మేకప్, నా హెయిర్, నా స్పాట్ ఇలాంటి నా టీం కాదు, నా ఫ్రెండ్స్ అండి. సో వాళ్ళు నాకు ఎప్పుడు నవ్విస్తూ ఎప్పుడు ఉండేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అలాగే ప్రింట్ మీడియా, పబ్లిసిటీ, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, అలాగే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాను దీని ముందు. సో సిఎల్ఎన్ క్రూ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే శ్రేయస్ మీడియాకి ఈ ఈవెంట్ హోస్ట్ చేసినందుకు చాలా బాగా చాలా చాలా ధన్యవాదాలు అండి. అండ్ ఈ సినిమాని మీరు డెఫినెట్గా ఇంటికి తీసుకెళ్ళిపోతారు, ఎందుకంటే దీనిలో ఉప్పినంత ప్రేమ ఉంది, ఉప్పినంత ఎమోషన్స్ ఉన్నాయి. సో డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే పైన మా తాతయ్య గారి గురించి, తాతయ్య గారి గురించి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఐ థ్యాంక్ గాడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో రవి గారు అండ్ నవీన్ గారు వాళ్ళు మైక్లో కాదు చేతులతోనే మాట్లాడేశారు, ఇలా అన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారు మాట్లాడతారు అండ్ దెన్ సుకుమార్ గారు ఇస్ గోయింగ్ టు స్పీక్. విజయ్ గారు, అందరికీ నమస్కారం, వనక్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు తెలుగు ఇంకా బాగా రాదు. సో అందుకే నేను ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కూడా నాకు బాగా రాదు, స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఓకే సార్, ఐ లవ్ యూ సార్. చిరంజీవి సార్కి చాలా థ్యాంక్స్, ఐ లవ్ యూ సార్. సీరియస్లీ, ద డే ఐ మెట్ యూ ఇన్ సైరా అండ్ టిల్ నౌ, వెన్ ఎవర్ ఐ సీ యూ దట్ యు ఆర్ గివింగ్ సో మచ్ ఆఫ్ లవ్, I have a big respect for you and thank you so much and I love you so much. మన అందరూ ఒకటే. నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను, మీరు వినండి. ఓకే అండ్ దెన్ థ్యాంక్ సో మచ్ ఫర్ ద ప్రొడ్యూసర్ నవీన్ సార్ అండ్ రవి సార్ అండ్ అనిల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బుజీస్ డ్రీమ్ కమ్ ట్రూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఫెలో ఫస్ట్ టైం I was in Hayat and he came to narrate the story with Prabhav. He knows Tamil and Telugu. But I told Bucci, Bucci, I don't know Telugu, but I don't know Telugu.
So he told me in Telugu, I love the dialogues. The dialogues is awesome. Then this fellow is very emotional. And he is really a very good heart. He has a soul. Soul undi a script lo. He know how to conceive a soul on screen. So he did it very well, really. I hope it's all big. He learned so much from Sukumar sir, the great man. I'm very big fan of Sukumar sir. I love him. Sir, give me a chance. I don't give me a chance. Thank you so much. And my hero and heroine, they both are kids, but they are very good and they want to learn more. Vaishnav is like, I like Vaishnav's eye. He got very expressive eyes. His eyes is very expressive and he want to learn more. So one who want to learn more, he will grow more. And I wish you all the best. Same Kirti also. I am not such a big fellow to bless you, but I wish you and all the best. Devi sir, you are the music director and you are the PRO, you are the advertisement, everything you are. Since he saw the footage, he called me once in a week or 10 days. He says, the movie is awesome and fantastic. And the songs are really awesome. I love the lyrics. Believe me, I understand the lyrics. Believe me, and it's fantastic. And thank you so much for your visuals. And I may miss somebody because I couldn't speak. I'm sorry. Andariki andariki chala chala thanks. February 12th movie release avutundi. Please come and visit in theaters. And thank you so much for your support. After Corona, you all came to theaters and support movies. Movie is not only because of the people we are standing in the stage. There are a lot of families involved in the movie. And thank you so much for your support. And here the crack movie is very big hit. And my best wishes, sir. And thank you so much for your love. Seriously, this is a manchi uppana for me, correct? Thanks so much. I love you all. Thank you so much, Vijay sir. We are all waiting to see you on screen on February 12th. Thank you, Andy. Thank you all. నేను అంటుండేవాడిని అందరికీ అందరితో పుష్ప గురించి మొదలు మాట్లాడుకుందాం. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేసి డైరెక్టర్స్ అయినందువరకు అందరికీ కూడా ఒకటి చెప్తుండేవాడిని. ఎలా అంటే బుచ్చితో చెప్తుండేవాడిని, అరే ఎవరిని కూడా నేను నా శిష్యులను చెప్పుకోలేను, ఎందుకంటే ఎవరు వచ్చినా నా దగ్గర ఎవరో ఏదో ఒకటి నాకు నేర్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళు నేర్చుకునే దానికన్నా. సో అంటే ఏం లేదు, ఎవరికి మనం ఏం నేర్పలేం, వాళ్ళ దగ్గర ఏది ఉంటే మన దగ్గర నేర్చుకోగలరేమో, కానీ మనం ఎవరిని కూర్చోబెట్టి తయారు చేయలేము ఎవరిని కూడా. కానీ నిన్ను మాత్రం నా శిష్యుని చెప్పుకుంటాను, ఎందుకంటే నీకు లెక్కలు చెప్పాను కాబట్టి అన్నాను. కానీ అదే నిజమైంది. ఒక మనిషి ఆలోచన ఇది, వాళ్ళ అమ్మగారు అడిగేవారు నన్ను, ఏంటి తనతోటి వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయారు, కారులో తిరుగుతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, వీడు ఏమైపోతాడని టెన్షన్ పడుతుండే వాళ్ళ అమ్మగారు. నేను ఏదో ఒకటి బాధర్చేవాడిని, పర్లేదు అని చెప్పాను. కానీ నాకు నమ్మకం లేదు లోపల వాడి మీద వెరీ బిగినింగ్లో. తర్వాత ఒకసారి ఉప్పిన కథ చెప్పగానే అసలు మొత్తం రూమ్ అంతా గంభీరం అయిపోయింది, అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడే రవిగారికి ఫోన్ చేసి చెప్పాను నేను, ఇది 100 కోట్ల సినిమా అని. ఇది చిన్న సినిమా కాదు, 100 కోట్ల సినిమా అని చెప్పాను. సో చాలా ఫ్యూచర్ ఉన్నవాడు. ముఖ్యంగా నా దగ్గర అసిస్టెంట్ చేసిన కన్నా నేను లెక్కలు చెప్పానని గర్వపడుతున్నాను, ఎందుకంటే అక్కడి నుంచి నన్ను ఫాలో అయ్యి ఇంత దూరంలో వాడి ప్రయాణం చాలా కష్టమైంది. ఇంత ఈజీగా ఉప్పిన కనిపిస్తుంది కానీ చాలా కష్టమైన జర్నీ వాడిది. ఇంతవరకు వచ్చాడంటే ఈరోజు ఇంత బజ్ క్రియేట్ చేశాడు, ఇంత ఆనందాన్ని ఇస్తున్నాడు, అందరిని ఇక్కడ కూర్చోబెట్టాడు, అందరిని తీసుకొచ్చాడు. అండ్ లవ్ యూ బుచ్చి, లవ్ ఫర్ ఎవర్. అండ్ ముఖ్యంగా పేరు పైన చెప్పాలి అందరికీ, బికాజ్ నేను అందరికీ కూడా అంటే బుచ్చి ఏం కోరుకుంటే జరిగింది. ఇందులో నాకు వైష్ణవ కాల్ ఇన్స్టాగ్రామ్లో ఫోటో చూసి నాకు వైష్ణవ ఎవరో తెలియదు యాక్చువల్గా, కానీ వైష్ణవ కాల్ అంటే వైష్ణవ వచ్చాడు. అలాగే హీరోయిన్ కోసం తను సెట్ చేయడం లేదు, ఎంతమందిని సెట్ చేశాడో ఆ విధంగా కృతి వచ్చింది. ఇంకా విజయ్ సేతుపతి గారు, అది ఒక పెద్ద డ్రామా. ఆయన కోసం చెన్నై వెళ్ళాను, మాట్లాడాం, తర్వాత 2 సార్లు కలిశాను. తర్వాత హైదరాబాద్ వస్తే కథ చెప్పాడు బుచ్చి, కానీ ఆ డేట్స్ లేవు. కానీ ఎంత ప్యాషన్ అంటే బుచ్చి కళల్లో ఇంకా ఆల్మోస్ట్ ఏడిపోయి ఉంది, మీరు లేదో అంటే
నేను చెప్పానమాట అంటే ఒక వ్యక్తి ఇంత కోరుకుంటున్నాడు ఇంత ఎమోషనల్గా ఉన్నాడు మీరు ఎందుకు చేయరు అని నేను నిజంగా కూడా నేను గట్టిగా అడిగాను విశేషపతి గారిని అడిగాను నేను అప్పుడు నా ఎమోషన్లు చూసి ఆయన ఒప్పుకున్నారు ఈ కథ చాలా బాగుంది నేను చేస్తానని చాలా థ్యాంక్ యూ అండి మీకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ అందరూ మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు చూసారు కదా అండ్ దేవి ఈ కథ నిజంగా ఈ సినిమా ద్వారా థ్యాంక్స్ చెప్పాలి దేవికి థ్యాంక్స్ చెప్పాలి విషయంలో ఎందుకంటే ఈ సినిమాకి నీకన్ను నీళ్ళు సముద్రం ఇందులో చెప్తున్నాం కదా కథ ఇన్స్పైర్ చేస్తే దేవి ఎలాంటి సాంగ్స్ ఇస్తాడని ఒక్కొక్క సాంగ్ ఒక ఆనిమిత్యం నీకన్ను నీళ్ళు సముద్రం ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళింది అదే ఫేస్ ఆఫ్ ది మూవీ చెప్పినట్టు థ్యాంక్ యూ సో మచ్ దేవి యు ఆర్ మై లవ్ యు ఆర్ మై సోల్ యు ఆర్ మై సక్సెస్ సీరియస్లీ అండ్ నాలుగు తడారిపోతున్నాయి చాలాసేపు నుంచి నేమో చెప్పలేకపోతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా చిరంజీవి గారికి ఆయన ఎంత ప్యాషన్ అంటే ఎక్కడో చిన్న మేనల్డ్ కోసం ఒక సినిమా ఒక కథని 6 గంటలు కూర్చొని చర్చించేవారు ఆయన మీరు చెప్పిన కరెక్షన్స్ ఇవన్నీ కలిపే ఇంత మంచి సినిమా ఈ రోజున కొట్టాసే ఉంది ఎవరు చెప్పారు మహావృక్షం అని మీరు మహావృక్షం ఎలా అయ్యారు అంటే మీ జడ్జిమెంటే నాకు తెలిసి మెగా ఫ్యామిలీలో చాలామంది ఇలా హీరోలుగా రావడానికి కారణం మీ జడ్జిమెంట్ అని నమ్ముతున్నాను నేను మీ ఉప్పిన కథ మీతో డిస్కస్ చేసిన తర్వాత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు అండ్ అందరికీ చెప్పాలి పేరు పేరున నేను మిస్ అయ్యా శ్యామ్ అద్భుతం అండి విజువల్స్ అన్నీ కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నా మై ఫేవరెట్ ఆర్ డైరెక్టర్స్ మౌనిక అండ్ రామకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్ బోస్ గారు థ్యాంక్ యూ అండ్ ముఖ్యంగా చెరి గారు ఐ థింక్ నన్ను భరిస్తున్నట్టే నా శిష్యుని కూడా భరిస్తున్నారు మీరు భరించారు మీరు ఎందుకంటే కొంచెం మా ఇద్దరిది కూడా కొంచెం ప్లానింగ్ లేని ప్యాషన్ మాది అందుకని నా విషయంలో చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అండి ఇంకా నవీన్ గారు రవి గారు ఇందాక అనుకున్నాం సరదాగా బడ్జెట్ రవి గారిలా షార్ట్ అయింది నవీన్ గారు అంత అయిందని సో ఎంత బడ్జెట్ అయినా ఎలా చెప్పేవారంటే బుచ్చిబాబుని కంగారు పెట్టేవారు బుచ్చి ఎట్టి బస్ రెండు మనం ఈ సినిమా వెంటనే కన్వర్ట్ చేసేది లేట్ అయిపోతుంది డేస్ అయిపోతున్నాయని కానీ మేము నాతో ఏమనేవారంటే పర్లేదు చేయనివ్వండి చూద్దాం కానీ మనం మా పైకి అలా అనాలి కదా అనేవారు సో అంత మంచి ప్రొడ్యూసర్స్ అనమాట థ్యాంక్స్ నవీన్ గారు మీ ఈ కేవలం మీరు ఈ కథను నమ్మడం ఈ మీ ప్యాషన్ మాత్రమే ఈ సినిమాని ఇంత గొప్ప పెద్ద సినిమాగా చేసింది దీనికి మూల కారణం మాత్రం మీరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఆర్టిస్ట్కి నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే స్టేజ్ పైన ఉన్న బోస్ గారు అందరికీ థ్యాంక్ యూ అండి అండ్ ముఖ్యంగా వైష్ణవ్ గురించి నేనేం చెప్పాను కానీ ఒక మాట చెప్తాను కోవిడ్లో నేను ఒక మంచి కథ తీద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఎవరు హీరోస్ బాగుంటారని ఇలా ఆలోచించుకుంటూ నాకు వైష్ణవ్ కళ దగ్గర ఆగిపోయాను నేను సో అంత ఎక్స్ప్రెసివ్ ఫేస్ అంత మంచి ఐస్ అండ్ చాలా ఫ్యూచర్ ఉంటుంది వైష్ణవ్ నీకు అండ్ ఆల్సో నువ్వు మాట్లాడని తిరిగి చూస్తుంటే నీకు చాలా మంచి హృదయం ఉంది పెద్ద పొలిటీషియన్ కూడా అవుతాయి మా ఫ్యూచర్లో మంచి హృదయం ఉంది థ్యాంక్ యూ సారీ ఏదో వేరే మాట్లాడు ఏదో మాట్లాడేశాను సారీ అండ్ కృతి నువ్వు చాలా బాగా చేసావు తెలివి నేర్చేసుకున్నావు అంతా చాలా మంచి ఫ్యూచర్ని తెలుగులో ప్లీజ్ కీప్ ఇట్ అప్ థ్యాంక్ యూ అండి అండ్ వచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ అండి మెగా స్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆచార్య అందరికీ నమస్కారం సంవత్సర కాలం పాటు భవిష్యత్ ఏమిటో తెలియక అగమ్య గోచరంతో ఇంటికే పరిమితమయ్యి చుట్టూ చీకట్లు ఎప్పుడు సినీ పరిశ్రమ మళ్ళీ పనితోటి కలకళ్ళాడుతుంది ఎప్పుడు సినిమా థియేటర్స్ ఓపెన్ అవుతాయి ఏవీ తెలియని అయోమయ పరిస్థితులు మబ్బు కమ్మిన వేళ ఈరోజు అనిపిస్తుంది ఆ మబ్బులన్నీ కూడా తెర తీసేటగా అయ్యి కాంతి వెదజల్లుతున్నటువంటి తేజోమయమైనటువంటి ఒక సూర్యకాంతిని చూస్తున్నట్లుగా ఉంది ఈ రోజున ఈ కార్యక్రమం పాలు పంచుకోవటం ఈ కార్యక్రమాన్ని ఈ తంతును చూస్తుంటే సో
ఈ విధంగా పరిశ్రమ మళ్ళీ తన సత్తాను చాటుకునే విధంగా తన ప్రభావం చూపించే విధంగా రోజు మళ్ళీ మొదలవటం ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఇది శుభారంభం దీనికి ప్రప్రథమంగా నేను ధన్యవాదాలు తెలపాల్సింది మమ్మల్ని అమితంగా ప్రేమించే అభిమానులు ప్రేక్షక దేవుళ్ళు వారు భయభ్రాంతులు మాకున్నాయేమో భవిష్యత్తులో సినిమా థియేటర్లు ఓపెన్ అవుతాయా అవ్వవా అయినా ధైర్యం చేసి సినిమా థియేటర్లకు వస్తారా రారా ఇలాంటి మీమాంసతో ఉండగా మీరు ధైర్యం చేసి థియేటర్స్ పర్మిషన్ తెచ్చుకొని ఓపెన్ చేయాలి తప్ప రావటానికి మేము సంసిద్ధంగా ఉన్నాము సినిమాయే మాకు ఏకైక ఎంటర్టైన్మెంట్ అంటూ మళ్ళీ మళ్ళీ మీరు ప్రూవ్ చేసినందుకు మీ ప్రేమకు తల ఉంచి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మీరిచ్చిన భరోసా మీరిచ్చిన ప్రేమ మీరు చూపించే ప్రేమ అభిమానాలతోనే ఈ రోజున మేము అందరూ కూడా ఇక్కడ బతుకుతున్నాము మీ నమ్ముకుని మేము అందరం కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ రకంగా కష్టపడి పనిచేస్తున్నాం సో దానికి మొట్టమొదటిగా ప్రేక్షక అభిమానులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే నేను మొత్తం సినిమాలో విషయం అంతా లీక్ చేసేస్తానేమో నాకున్న బలహీనతకి నాకు మైక్ ఇచ్చే ముందు వీళ్ళకి ఆ డౌట్ ఉండి ఉంటుంది అస్సలు సినిమాలో విషయం ఒక్కడు కూడా నేను బయట చెప్పను సినిమా చూసిన తర్వాత నాకు ఆగలేదు వెంటనే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సినిమా ఎంత గొప్పగా ఉందని ప్రజలతో షేర్ చేసుకోవాలి ఇలాంటి గొప్ప సినిమాలు మీరు చూడాలి అని చెప్పాలని తపన పడ్డా నాకు నేనుగా బలవంతంగా హోల్డ్ చేసుకున్నాను ఈ సినిమా ఒక దృశ్య కావ్యం అంటూ అతిశయోక్తి కాదు ఇది ఒక అద్భుతం అంటూ అతిశయోక్తి కాదు బుచ్చిబాబు నాకు సుకుమార్ గారితో వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు షాక్ అయిపోయాను ఇంత మంచి కథ ఎంత బాగుంది ఇది లవ్ స్టోరీస్ ఎన్నో వింటాం విలేజ్కి సంబంధించిన లవ్ స్టోరీస్ ధనికుల అమ్మాయి పేద అబ్బాయి ఇవి ఎన్నో విన్నాం ఎన్నో చూసాం కానీ ఇందులో ఉండే ఆ ఎమోషన్స్ పరాకాష్ట మనల్ని కట్టిపడేస్తుంది ఆద్యంతం మన ఉత్కంఠతో చూసేలా చేస్తుంది అలాంటి గొప్ప స్క్రీన్ ప్లే గొప్ప కథని ఈ ఉప్పిన ద్వారా మనకు అందివ్వబోతున్నాడు బుచ్చిబాబు అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మైత్రి మూవీస్ వాళ్ళకి ఇది మరో రంగస్థలం అవుతుందంటలో ఎలాంటి సందేహం లేదు ఈ సినిమాలో బుచ్చిబాబు చూపించిన పనితనం తన దర్శకత్వ విలువలు స్క్రీన్ ప్లేకి ఈ సినిమా ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చాలామందికి స్క్రీన్ ప్లే ఏంటంటే తెలియదు జనాలకి బయట స్క్రీన్ ప్లే అంటే మనం అనుకున్న కథని తెర మీద ఎలాగ చూపించగలుగుతాము ఒకసారి డైలాగ్ ఉండకపోవచ్చు దృశ్య రూపంలో ఎలాగ చూపించగలుగుతాం ఇంట్రెస్ట్ని ఎలా సస్టైన్ చేస్తాము ఉత్కంఠ ఎలాగ నిలబెట్టేలాగా ఆద్యంతో మనం దాన్ని చూపిస్తాం అనే దాని మీద ఈ సినిమా పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తను కొత్తవాడైనా సరే ఎంతోమంది ఈ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులకు కూడాను ఈ సినిమా ఒకసారి ఎంటర్టైన్మెంట్ కోసం గాను ఎలా తీశారో అని చూసిన రెండవసారి స్క్రీన్ ప్లే ఇంత బాగా చేయొచ్చా అని నేర్చుకోవడం కోసమైనా సరే ప్రతి టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళు ఈ సినిమా చూస్తారు నాకు అనిపించింది ప్రతిదీ ఎక్కడ ఏ పాయింట్ ఓపెన్ చేయాలి ఎక్కడ ఏ సస్పెన్స్ రివీల్ చేయాలి ఎక్కడ హోల్డ్ చేయాలి మళ్ళీ ఎక్కడ రివీల్ చేయాలి బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ చాలా చక్కగా తీసుకుని వచ్చాడు అంత హార్డ్ వర్క్ చేశాడు ఈ సినిమా మీద ఈ సినిమా ఈ కథ చూస్తుంటే నాకు 80s 90s తమిళ్ డైరెక్టర్ భారతీ రాజా గుర్తుకొచ్చాడు భారతీ రాజా ఇలాంటి రస్టిక్ ఇలాంటి మట్టి కథలతోటి ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీస్ తోటి ఇలాంటి విలేజ్ ఎమోషన్స్ తోటి అద్భుతమైన సినిమాలు ఎన్నో చేసుకొచ్చాడు గొప్ప డైరెక్టర్ భారతీ రాజా అలాంటి మట్టి కథలు అలాంటి మన కథలు మన మన భూమి కథలు రావాలి అవి కనుమరుగైపోతున్నాయి ఈ కాంటెంపరీ ఫిలిమ్స్ ఈ మోడర్న్ ఫిలిమ్స్ ఈ ట్రెండీ ఫిలిమ్స్ అంటూ మనం తెలుగు డ్రిఫ్ట్ అయిపోతున్నాం మళ్ళీ తిరిగి కాదు ఇది మన కథలు ఇది మన నేటివిటీ అని తెలియజెప్పినటువంటి సినిమా ఈ ఉప్పెన అవుతుంది దానికి
మనందరం మనస్ఫూర్తిగా బుచ్చిబాబుని ఎంతైనా సరే దానికి అభినందనలకు అర్హుడు. అండ్ ఈ కథ ఫస్ట్ టైం దీని ఇంట్రడక్షన్ చెప్తాడు సుకుమార్ చెప్పారు, మీరు వినాలని చాలా బాగుంది, మీరు విని మీ అభిప్రాయాలు మీ ఇన్పుట్స్ కావాలని. ఓకే, వీళ్ళు మన ఇన్పుట్స్ కోసం వచ్చారు, విందాము. అందులో మా వైష్ణవ్ కథ అని నేను ఇంట్రెస్ట్గా విన్నాను, కానీ నోరు తెరిస్తే ఒట్టు. ఇందులో ఏం చెప్పాలి, ఏ కరెక్షన్స్ చేయాలి, ఏమీ లేదు. డే వన్ నుంచి కూడా అంత చక్కగా ఉంది కథనం. అయితే ఇందులో ఒక డేంజర్, భయపడదు చెప్పడం పాయింట్. సో ఆ ప్రమాదకరమైన పాయింట్ ఎలా కన్విక్షన్తో ఎలా కన్విన్సింగ్గా చెబుతారు, దాని మీద సినిమా ఆధారపడి ఉంది అంటే, సార్ నమ్మకం పెట్టుకోండి సార్, ఇది ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా కన్విన్సింగ్గా చెప్తాము, అత్యద్భుతంగా ఉంటుందన్నారు. ఏం చెప్పాడో అంతకంటే మరింత ఎంతో బాగా ఈ సినిమా ముగింపు చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో నటినట్లుగా ప్రప్రథమ మన ఓటు వెయ్యాలి అంటే అది విజయ్ సేతుపతి, మక్కల్ సెల్వన్, ఎన్నోడ నంబన్, విజయ్ సేతుపతి. అండ్ హీ సచ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, వెరీ హంబుల్, వెరీ నైస్ అండ్ వెరీ ఎటికేట్ పర్సన్ అండ్ వెరీ కమిటెడ్ ఐ కుడ్ సే హీఈస్ ద వెర్స్టైల్ యాక్టర్ ఆఫ్ అవర్ ఇండియా. ఆయనకి హీరోగా ఎంత వర్షిప్ ఉంది అంటే అంత ఇంతగా తమిళనాడులో. అలాంటి మనిషి నేను హీరోగానే ఉండాలి అన్న కాకుండా ఒక మంచి క్యారెక్టర్లో నేను జీవించాలని, ఎనీ క్యారెక్టర్ రీసెంట్గా చెప్పాల్సి వస్తే మాస్టర్ విలన్గా చేశారు భవానీ క్యారెక్టర్. అంటే హీరోను హీరోకి ధీటుగా, అంటే ఒక్కోసారి హీరోని కంటే నేనైతే ఆ సినిమా చూస్తూ భవానీ క్యారెక్టర్ని లవ్ చేశాను నేను. అండ్ మా సినిమా సైరా వచ్చేసరికి సైరాలో దాని నిడివి ఎంత, దాని ఎంత డ్యూరేషన్ అన్నది కాదు, చిరంజీవి సినిమాలో నన్ను అడిగారు నేను ఉండాలని, మా మీద గౌరవంతో ఆ సినిమా చేసి ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వాళ్ళు నిలబెట్టేలా చేశారు ఆయన. హీ సచ్ ఏ కమిటెడ్ వెర్స్టైల్ యాక్టర్. అండ్ మా ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తే, మేము జార్జియాలో సినిమా క్లైమాక్స్ తీస్తున్నాం. సో బయట రిసెప్షన్ దగ్గర గొడవ, మీ చాలామంది ఫ్యాన్స్ వచ్చేసారు, గొడవ చేస్తున్నారు. అది అంటే అబ్బా జార్జియాలో కూడా మన మనుషులు మళ్ళీ మన జనం వచ్చేసారా, అండ్ హోటల్ అంత ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళి నేను వాళ్ళని చెప్పాలి, హోటల్ కంగారు పడద్దు వాళ్ళందరూ మా అభిమానులే అని. నేను అక్కడ తీర కిందకు వస్తే వాళ్ళందరూ విజయ్ సేతుపతి అభిమానులు. విజయ్ సేతుపతితో మాట్లాడి ఆ కేకలు పడుతుంది, నేను వెళ్ళకుండా కేకలు పడుతున్నా ఎవరు వెళ్ళారు అంటే విజయ్ సేతుపతి వెళ్ళారు సార్, వాళ్ళందరూ విజయ్ సేతుపతి అభిమానులు మనోళ్ళు కాదు అన్నారు. పర్వాలేదు అనుకున్నాను, కానీ ఐఎమ్ సో హ్యాపీ. అక్కడ కూడా జార్జియాలో కూడా విజయ్ సేతుపతి అభిమానులు కోకొల్లలుగా వచ్చి అతని వాళ్ళ విజయ్ సేతుపతి ఉన్న అభిమానం వాళ్ళు చూపించారంటే కనుక అది విజయ్ సేతుపతి. బుచ్చిబాబు ఈ స్టోరీ చెప్తూ హీరోయిన్ ఫాదర్గా నేను విజయ్ సేతుపతి అనుకుంటున్నానంటే, బుచ్చిబాబు ఆశ కానీ విజయ్ సేతుపతి దొరుకుతాడు, ఎంత బిజీ యాక్టర్, అలాంటి యాక్టర్ దొరుకుతాడు, దొరికితే అతను అదృష్టం. కానీ ఎంత కన్విక్షన్ తోటి ఎంత ప్రగాఢంగా నాకు విజయ్ సేతుపతి కావాలని కోరుకున్నాడో ఆ కథ విన్న వెంటనే అంత గొప్ప ఆర్టిస్టు వెంటనే చేస్తాను బుచ్చిబాబు అని చెప్పేసి ఒప్పుకోవడం అనేది ఈ సినిమాకి మొట్టమొదటి సక్సెస్. హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా మరొక లెవెల్కి వెళ్ళిందంటే దాని ఫస్ట్ రీజన్ డైరెక్టర్ని పక్కన పెడితే నటినటుల్లో విజయ్ సేతుపతి. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్, థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ సచ్ యంగ్ టాలెంట్స్. అండ్ రియలీ, సో ఇన్ దిస్ ఫిలిం హీ డిడ్ంట్ థింక్ వాట్ ఈస్ ఫర్ మీ, నో వాట్ ఐఎమ్ ఫర్ అదర్స్. సో అందుకని నాకేమిటని కాకుండా నేను ఇతరులకు ఏమిటని చెప్పేసి పెద్ద మనసుతోటి ఈయన ఈ ఒక డైరెక్టర్ని ఎంకరేజ్ చేయాలి, తద్వారా యంగ్ హీరో హీరోయిన్ కూడా ఎంకరేజ్ చేయాలని ఇంత పెద్ద మనసుతో రావడం అనేది అందరి తరఫున మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. ఇంకా తర్వాత కీర్తి
Kriti, Kriti Shetty, fantastic. Kriti Shetty, what a performance, especially the end of the film. And you grab the show, you steal the show. When you are talking with your father, this is fantastic. Again, don't ask me to tell the scene. It's a fantastic. Chala chala adbhutanga chesindi. Enno rakala emotions ne ammayi chupinchindi. Ee ammayi enno cinema emta adigaru nenu koncham. Mottamodati cinema first time. ఫస్ట్ పిక్చర్ డెబ్యూ పిక్చర్లో ఇంత బాగా చేసిందంటే కనుక వా ఈ అమ్మాయికి ఎంతో మంచి ఫ్యూచర్ ఉంటుందన్నాను. ఆల్రెడీ ఫ్యూచర్ స్టార్ట్ అయిపోయిందంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండు మూడు సినిమాలు చేసేస్తుందంటే వా. అందుకని నిర్మాతలు మీ అందరు చెప్తున్నాను, ఎవరైనా సరే తొందరపడి అమ్మాయిని బుక్ చేసుకోండి, తర్వాత దొరకదు అమ్మాయి. షీ విల్ బికమ్ సూన్ ఎ సూపర్ స్టార్. సో మోస్ట్ వెల్కమ్ టు ది తెలుగు ఇండస్ట్రీ అమ్మ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అండ్ అలాగే సాయి చంద్ లేడు ఇక్కడ ఈరోజు రావాల్సింది, చాలా బాగా చేశాడు. అండ్ ప్రతి ఒక్కరి సినిమాలో చాలా చాలా బాగా చేసుకుంటూ వచ్చారు ఆర్టిస్ట్ పరంగా. ఇక వైష్ణవ్ తేజ్ మా ఫ్యామిలీకి, నాకు, మా అందరికీ గర్వ కారణం. అంత బాగా పెర్ఫామ్ చేశాడు. అంత బాగా పెర్ఫామ్ చేయటానికి ఆఫ్ కోర్స్ నాకు తెలుసు బుచ్చి ప్రధానమైన కారణం. అతను ఏం కావాలో వచ్చిందాక వదలడు. వాళ్ళ గురువు గారు శిష్యుడు కదా, వాళ్ళు ఎంత కాంప్రమైజ్ కానే కారు. ఇంకా కావాలి, ఇంకా చేయాలి, అలా చేయాలి, ఏ ఎలా చేయాలంటూ మొత్తం మీద యాక్టింగ్ని పిండేస్తారు. వాళ్ళకి కావాల్సిన రాబట్టుకుంటారు. ఆ రకంగా తను చేసినటువంటి ప్రయత్నానికి పరిశ్రమకి ఒక మంచి నటుడిని మా ఫ్యామిలీ నుంచి వచ్చేలా చేశాడు. కాబట్టి బుచ్చిబాబుకి థ్యాంక్స్ చెప్తూ అండ్ వైష్ణవ్కి నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తాను. ప్లీజ్ బుచ్చి, యు ఆర్ గ్రేట్ వర్క్. అండ్ వైష్ణవ్ని ఫస్ట్ టైము నాకు ఒక సినిమాలో ఒక బాల్ నటుడు కావాల్సి వచ్చింది. అప్పటికే తను కళ్యాణ్ సినిమా జానీలో చిన్న క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్లో వీల్ చైర్ మీద వెజిటబుల్ అయిపోయి ఎలాంటి పలుకు లేకుండా కోమా లాంటి స్టేజ్లో ఉన్న ఒక పెద్ద క్యారెక్టర్ ఉండింది హిందీ సినిమాలో. నేను దాన్ని ఎందుకు చిన్నపిల్ల అని చేయకూడదు, అప్పట్లో చిన్నపిల్లతో సినిమా చేస్తే చిన్నపిల్లల అభిమానం ఎక్కువ వస్తుందని ఏదో ఒక దీంతో అనగానే ఎందుకు చేయొచ్చు అని జయంత్ పరంజీ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత చిన్నపిల్లవాడు ఎవరు ఉంటారు అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ ఉండాలి, బేలతనం కనిపించాలి, అలా చూస్తూ ఉండాలి. ఎవరైతే ఉంటారంటే మా ఇంట్లో నాకు విష్ణు తప్ప ఎవరు కనపడలేదు, వైష్ణవ్ తప్ప ఎవరు కనపడలేదు. వైష్ణవ్లో ఆ కళల్లో ఆ కళ ఉంటుంది. అండ్ వాడిని తీసుకుని నేను కూర్చోబెట్టి వీడు ఎలా చేస్తాడో తెలీదు, అరే నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా కళ్ళతో అలా బేలగా చూస్తూ అలా చూస్తూ ఎంతసేపు ఉండగలరా, కళ్ళు హర్పకూడదంటే ఏమమ్మా తెలియదు నాకు అన్నాడు. ట్రై చేద్దాం కూర్చోరా, ఇంట్లో సరదాగా ఉంటూ వాడు కళ్ళ ముందు ఒక ఫ్యాన్ పెట్టి కూర్చొని చేయరా అంటే అలాగ చూశాడు హర్పకూడ కళ్ళు. ఇది చాలు, క్యారెక్టర్ సూట్ అవుతారా, నీకు సినిమా చిన్న వేషం ఇస్తున్నాను నువ్వు చేయాలంటూ. మీరు శంకర్ దాద్ ఎంబీబీఎస్ గుర్తుంటే కనుక ఒక క్యూట్గా ఒక కుర్రోడు వీల్ చైర్ కట్టుబడి ఉంటాడు, అది వైష్ణవ్. సో ఆ రోజే తెలిసింది వీడు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి స్టార్ అవుతాడు అని. ఆ తర్వాత టైం వచ్చింది. మీ అందరి ఆశీస్సులతో అభిమానంతో ఈ రోజున ఈ ఉప్పిన సినిమా రావటం తనకి ఎంతో అదృష్టం. నేను అదే అన్నాను, ఈ సినిమా రావటం నీ అదృష్టం, అలాంటి దర్శకుడు దొరకడం అదృష్టం, అలాంటి నిర్మాతలు రవి అండ్ నవీన్ గారు లాంటి మైత్రి బ్యానర్ నీకు లభించడం నీకు అదృష్టం రా. ఏ కొత్త వాడికి ఇంత అవకాశాలు రావు. ఒక పెద్ద డైరెక్టర్ సుకుమార్ లాంటి వ్యక్తి గైడెన్స్లో, అలాగే కథ మీద ఎంతో పట్టున్నటువంటి ఒక డైరెక్టరు, ఎంత ఖర్చునా సరే వెనుకంజ వేయినటువంటి పెద్ద సంస్థ మైత్రి సంస్థ రవి అండ్ నవీన్, వీళ్ళ దీంట్లో నీకు ఆ రావటం అనేది అదే చాలరా. ఇక భవిష్యత్ ఏమిటో చెప్పక చెప్తూనే ఉందంటూ నేను చెప్పిన రకంగా చాలా అదృష్టవంతుడు వైష్ణవ్. అండ్ వైష్ణవ్ భగవంతుడు నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా నేను నా బ్లెస్సింగ్స్ని తెలియజేస్తాను. అండ్ ఈ సినిమాలో ప్రప్రథగా చెప్పాలంటే వీళ్ళందరితో పాటు ఈ సినిమాకు ప్రాణం పెట్టి, ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే మిలియన్స్ ఆఫ్ హిట్స్ ఈ సినిమాని, ఈ సాంగ్స్ విని దీని మీద దృష్టి వచ్చి ఈ సినిమా వస్తే మనం తప్పకుండా చూడాలి అనేలాగా ఒక క్యూరియాసిటీ పెంచింది ఈ సినిమాలో సాంగ్స్. ఆ సినిమాలకి స్వరకర్త మా డిఎస్పి అండ్ దేవిప్రసాద్, తను కూడా ఇంకా సినిమాలకు రావాలా రాకూడదు అనే చిన్న వయసులో మ్యూజిక్ మీద దృష్టి పెట్టినప్పుడు
వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను ఒక వాచ్ లాంటిది ఇచ్చి ఎంకరేజ్ చేసి నువ్వు భవిష్యత్తులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు చెయ్యి అంటూ ఎంకరేజ్ చేసిన వాళ్ళలో నేను ఒకడిని. ఈరోజు చూస్తే కనుక తను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అలాంటి ప్లీజ్ ప్లీజ్ ఐ నో యూ లవ్ మీ ఈవెన్ ఐ లవ్ యూ టూ అండ్ వండర్ఫుల్. వీళ్ళందరూ వీళ్ళ మ్యాజిక్ తోటి మ్యూజిక్ మ్యాజిక్ తోటి వండర్స్ క్రియేట్ చేసి ఈ రోజున ఈ సినిమా ఇంత రేంజ్లో మనం మాట్లాడుకుంటున్నాం. రేపు పెద్ద హిట్ కాబోతున్న అంటే తథ్యం ఇందులో డౌట్ లేదు. అండ్ దానికి అందరికీ కారణమైనటువంటి దేవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే కెమెరా శ్యామ్ గారు ఆయన కూడా చాలా చక్కగా చూపించారు. సముద్రం ఆ అందాలు అవి ఆ రస్టిక్ ఫీలింగ్ని యథాతథంగా ఎంత బాగా చూపించారంటే అది నాకు రంగస్థలం తర్వాత మళ్ళీ అంత బాగా కనిపించినటువంటి సినిమా ఇది. దానికి ప్రధానమైన కారణం శ్యామ్ గారు. అలాంటి ఆయనకి ఆయన ఫోటోగ్రఫీకి హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ మోనికను రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా రంగస్థలంలో వాళ్ళ పనితనం ఏంటో మనం వాళ్ళ హైట్స్ ఆఫ్ ఆర్ట్ చూసాం మన ఆర్ట్ వర్క్. ఈ సినిమాలో కూడా అదే రకంగా వాళ్ళు పనిచేశారు. అండ్ అలా ప్రతి ఒక్కరికి ఎవరైనా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చెర్రీ వండర్ఫుల్గా దీన్ని లీడ్ చేసి సినిమా సకాలం పూర్తయ్యేందుకు దోహదపడ్డం. అయితే దురదృష్టం పాండమిక్లో మనం అనుకున్న ప్రకారం చేరకపోయాం. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాల్సింది ప్రొడ్యూసర్స్. వీళ్ళు అనతి కాలంలోనే ఈ తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ సంస్థగా మైత్రి ఎదిగిందంటే దాని వెనకాల ఉన్నటువంటి వీరు నవీన్ గారిని రవిని నేను మర్చిపోలేను. ఇట్స్ వండర్ఫుల్ కాంబినేషన్. వాళ్ళకి సినిమా అంటే ప్యాషన్. సినిమా మీద ఉన్న ఇష్టంతో అమెరికాలో వాళ్ళ వ్యాపారాలు కార్యకలాపాలు ఉన్నా సరే వాటిలన్నింటినీ ఒక పక్క చూస్తూనే మరొక వైపు ఈ ఇక్కడికి వచ్చి సినిమాలు తీస్తున్నారు. సినిమాలు తీయటంలో ప్రతి హీరో కూడా వాళ్ళ లైక్ చేస్తారు. అదే అండి వాళ్ళ స్పెషాలిటీ. కొన్ని సంస్థలు మేము చేయాలని అంత ఇష్టపడకపోవచ్చు, కొన్ని సంస్థలు చేయాలని మేము ప్రేమించవచ్చు, కానీ వీళ్ళలో మైత్రిలో చేయాలని ప్రతి ఒక్క హీరో కోరుకుంటాడు. కాబట్టి వాళ్ళు ఈ రోజున మహేష్ బాబు అవని, పవన్ కళ్యాణ్ అవని, ఎనీ హీరో, పెద్ద హీరో చిన్న హీరో అందరు రామచరణ్ తోటి, అలాగే బన్నీతోటి, ఎన్టీఆర్ తోటి, ప్రతి ఒక్కళ్ళతోటి వీళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఇంతమంది చేస్తారు నాకు రాదా అవకాశం అంటే డైరెక్టర్ బాబీతోటి కాంబినేషన్ కలిపి రాబోయే రోజుల్లో వాళ్ళిద్దరు చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి సంస్థతోటి ఇలాంటి మంచి వ్యక్తులతోటి రేపు సినిమా చేయడం అనేది నాకు ఎల్లైన సంతృప్తి ఇస్తుంది. ఆ రకంగా మీరిద్దరు నాకు అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్స్. అండ్ బాబీ కూడాను ఈ సంస్థలో చేయబోయే సినిమా ఖచ్చితంగా అందరిని అలరిస్తుంది అంటే డౌట్ లేదు. అండ్ మా కామెంట్స్ రాబోతుంది. ఓకే, తర్వాత ఇంకా టైం ఉంది. ఓకే, తర్వాత దట్స్ ఇట్ ఆల్మోస్ట్ ఆల్. ఇక ఎవరి గురించి అయినా సెర్చ్ చెప్పడం మర్చిపోయి క్షమించండి. ప్రతి ఒక్కళ్ళు చేశారు మీ అందరి యొక్క కష్టంతో, మీ అందరి యొక్క సమిష్టి కృషితోటి ఈ సినిమా ఖచ్చితంగా రేపు ప్రజల దగ్గర వాళ్ళ అభిమానం వాళ్ళ మనల్ని పొందుతుందని నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. ఇది సినిమా హిట్ అవటమో సూపర్ హిట్ అవటమో కాదు, ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది. ఇది చరిత్ర నిలిచిపోయే సినిమా అవుతుంది. ఇది అద్భుతమైన ప్రేమ కావ్యం అవుతుంది. ఇది ఒక ఎపిక్ అవుతుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ చిరంజీవి గారికి, అలాగే వచ్చేసినటువంటి గెస్ట్లందరికీ ధన్యవాదాలు చెప్తూ ఫిబ్రవరి 12 థియేటర్స్లో కలుద్దాము విత్ ఉప్పెన. థ్యాంక్ యూ.